ओम श्री गुरुभ्यो नमः हरिः ओम श्रुति स्मृति पुराणानामालयम् लोकशंकरं ओम सहनाववतु सहनौ भुनक्तु सह तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै शांति शांति ही सहि स्वप्नो भूत्वा इमं लोकमतिक्रामति मृत्यो रूपाणि। ఇక్కడ రెండు వాదాలు బౌద్ధ సిద్ధాంతాలు. బుద్ధుడు చెప్పిన దానికి భిన్నంగా ఉంటాయి, చాలా చిత్రంగా ఉంటుంది. బుద్ధుడు ఆత్మవాది, ఆయన ఆత్మని చెప్తాడు, ఆత్మ గురించే చెప్తూ ఉంటాడు. బుద్ధుడికి శంకరుడికి చెప్పే పద్ధతిలో తేడా ఉండొచ్చు తప్ప తత్వం ఒకటే. శంకరుడు ఆ వైదికమైన సంస్కార బలం చేత కొద్దిగా నిత్యకర్మలని వాటిని అంగీకరించారు, బుద్ధుడు అన్నిటినీ తిరస్కరించాడు తప్ప తేడా ఏమీ లేదు బుద్ధుడికి శంకరుడికి. కానీ బౌద్ధులు చాలా భిన్నంగా ఉంటారు. ఇది ఒక చిత్రమైన మానవ ప్రవృత్తి. బుద్ధుడు చెప్పిన దానికి బౌద్ధ మతానికి తేడాలు ఉంటాయి. ఏవో కొన్ని అంశాల్లో సారూప్యం ఉంటుంది, ఆయన చెప్పిందే వీళ్ళు ఫాలో అవుతారు, ఏమీ సందేహం లేదు. ఇప్పుడు అష్టవిధ చారిత్రము ఇలాంటివన్నీ ఆయన చెప్పారు, అవన్నీ ఉంటాయి బౌద్ధ మతంలో. కానీ మతం అనేప్పటికీ ఆ ఫిలాసఫీని, ఆ బుద్ధుడు చెప్పిన ఫిలాసఫీని ఎంతో కొంత డిస్టార్షన్ మనకు కనపడుతుంది. అలాగే క్రైస్త చెప్పిన దానికి డిస్టార్షన్ క్రిస్టియానిటీలో మనకి చాలా గట్టిగా కనపడుతుంది. అలాగే శ్రీరాముడికి రాముడు పేరు మీద మతం ఒకటి చలామణి అవుతూ ఉంటుంది. శ్రీరాముడి యొక్క జీవితము, ఆయన బోధ ఏదైనా ఉంటే బోధ జీవితము, దానికి రాముడి పేరు మీద చలామణి అయ్యేటువంటి మతానికి సంబంధమే ఉండదు. చాలా చిత్రంగా ఉంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్. శ్రీకృష్ణుడు చేసిన బోధలకి, ఆయన పేరు మీద చలామణిలో ఉండే మతానికి ఎంత ఎంత దూరం అంటే చెప్ప శక్యం కాదు. అలాగా ఈ రకమైన మూమెంట్ మీకు సోషల్ లైఫ్లో కనపడుతుంది, చాలా చిత్రమైన విషయం. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, బౌద్ధ మతములలో రెండు వాదములు కలవు. ఒకటి విజ్ఞాన క్షణిక విజ్ఞానవాదం, విజ్ఞానమే సత్యము. విజ్ఞానం అంటే బుద్ధి, మీరు అలా అర్థం చేసుకోవాలి దాన్ని. విజ్ఞానం అంటే బుద్ధి, అదియే తత్వము. ఆత్మ వేరే లేదు, జీవుడు ఆత్మ ఇవేమీ లేవు, ఆత్మ అనేది లేదు, విజ్ఞానమే తత్వము. ఆ విజ్ఞానము క్షణికము, అంటే మనస్సు క్షణికం. మనస్సు క్షణికం అనే దాంట్లో విరోధమేం లేదు, అది అందరూ అంగీకరించే విషయమే. కాబట్టి అదే సత్యం. ఈ క్షణికమైన మనస్సు వెనుక ఆత్మ అనేది ఏమీ లేదు, క్షణిక విజ్ఞానమే సత్యము. శూన్యవాదంలో క్షణిక విజ్ఞానం కూడా సత్యం కాదు, శూన్యమే తత్వము అని వాళ్ళు చెప్తారు. సో ఈ విధంగా ఈ రెండు వాదములను కాదని ఆత్మవాదాన్ని నిలబెట్టాలి. ఈ రెండు వాదములకి ఇంపార్టెన్స్ ఎందుకు వస్తుందో తెలుసునండి, జగన్ నిరాకరణము అనే అంశంలో వీళ్ళందరూ సమానంగా ఆలోచిస్తారు. జగత్ అనేది తుచ్ఛము, లేదు, జగత్ అనేది మిథ్య, అది ఊరికే కనబడుతూ ఉండేదే తప్ప ఉన్నది కాదు అనే అంశంలో వేదాంతులకు శూన్యవాదులకు విజ్ఞానవాదులకు ఏమీ తేడా లేదు. అందుగురించి వీళ్ళకి ఈ భాష్యాల్లో చాలా దగ్గరగా ఉంటారు వీళ్ళు. వీళ్ళలో వీళ్ళకి చర్చలు ఉంటాయి, ద్వైతవాదులతో చర్చలే ఉంటాయి. వాడు ఏదో కళ్యాణం అని ఇదనేది అనేది తంటారు, ఊరేగింపులు వాళ్ళ హడావిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళతో చర్చలే ఉండవు. తర్వాత ఇంకో చిత్రం ఏంటంటే, మనము శంకరుని యొక్క అనుయాయులు ద్వైతవాదులతో చెలిమి చేస్తారు, బౌద్ధుల్ని దూరం పెడతారు. ఫిలాసఫీ చూసినట్లయితే బౌద్ధవాదులతో దగ్గర అవ్వాలి, ఈ ద్వైతవాదులని దూరం పెట్టాలి. కానీ ఇది వివేకానంద మొదలైన వాళ్ళు ఈ వైరుధ్యాన్ని, ఈ కాంట్రడిక్షన్ని మెన్షన్ చేశారు. ఇలాంటి కాంట్రడిక్షన్ ఒకటి మనకి సమాజ జీవనంలో కనపడుతుంది అని.
ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు విజ్ఞానము క్షణికము, వెనకాల ఆత్మ అనేది ఏమీ లేదు. విజ్ఞానానికి వెనుక ఆత్మ అనేది లేదు, క్షణిక విజ్ఞానమే సత్యము అనే ఆర్గ్యుమెంటు పోసగదు అని భాష్యకారులు అంటున్నారు. సాదృశ్య ప్రత్యయానుపపత్తేశ్చ జ్ఞానస్య క్షణికత్వాత్. ఎందుకంటే విజ్ఞానమే, క్షణిక విజ్ఞానమే సత్యము అన్నప్పుడు క్షణిక విజ్ఞానానికి వెనుక సాక్షి రూపంగా ఆత్మ చైతన్యము లేదు అని మీరు అన్నట్లయితే, అప్పుడు ఈ సాదృశ్య ప్రత్యయము సంభవము కాదు. సాదృశ్య ప్రత్యయం అంటే జ్ఞానం, దానిని ఇది పోలి ఉన్నది అనే జ్ఞానం ఉందా లేదా లోకంలో? ఉంది కదా. దానిని ఇది పోలి ఉన్నది, దాన్ని సాదృశ్య ప్రత్యయము అంటారు. ఇప్పుడు ట్విన్స్ ఉన్నారనుకోండి, ఒకళ్ళని పోలి ఇంకొకళ్ళు ఉంటారు. రెండు పశువులు ఉన్నాయనుకోండి, రెండు ఆవులు, ఈ రెండు ఆవులు ఒకే విధంగా ఉన్నాయి. ఏవో పోలికలు, 190 పోలికలు ఉంటాయి. ఈ పోలికలన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. ఈ దీన్ని సాదృశ్య ప్రత్యయము అని అంటారు. ఈ సాదృశ్య ప్రత్యయము క్షణిక విజ్ఞానవాదంలో సిద్ధించదు, అదొక సమస్య. ఎందుకంటే అనుభవానికి విరుద్ధంగా ఉండకూడదు వాదము, అదొక ఇష్యూ. తర్వాత సో దాని మీద జ్ఞానము క్షణికము కనుక సాదృశ్య ప్రత్యయం మీకు ఎలా కుదురుతుంది? కుదరదు అని వివరిస్తున్నారు దాన్ని. ఏకస్య, అక్కడైనా మనం చదవాల్సింది అదేనా, ఏకస్య హి వస్తు దర్శిన వస్త్వంతరదర్శనే సాదృశ్య ప్రత్యయ సత్. ఈ సాదృశ్య ప్రత్యయాన్ని వివరిస్తున్నారు, వివరించి అది పొసగదు విజ్ఞానవాదంలో అని చెప్తున్నారు. హీ బికాస్, ఎందువలననగా, మనిషి ఒకడు ఉంటాడు, ఏకస్య ఒకడు ఉంటాడు, వాడు వస్తు దర్శిన ఓ వస్తువును చూస్తూ ఉంటాడు. చూడగానే వాడు ఇంకో వస్తువుని చూస్తాడు, వస్తువంతర దర్శనే, ఇంకో వస్తువును చూస్తాడు. చూసినప్పుడు వాడికి సాదృశ్య ప్రత్యయము కలుగుతుంది, అంటే ఈ వస్తువు ఆ వస్తువును పోలి ఉన్నది అనే ప్రత్యయము, ప్రత్యయం అంటే జ్ఞానం కలుగుతుంది, పోలికకు సంబంధించిన జ్ఞానము. ఇది కలగాలంటే క్షణిక విజ్ఞానంలో కుదరదు. ఎందుకని? నతు వస్తుదర్శి ఏక వస్వంతరదర్శనాయ క్షణాంతరమవతిష్టతే. ఇప్పుడు ఆత్మ అనేది లేదు, ఆత్మ అంటూ ఏమీ లేదు, ఆత్మా జీవుడు ఇలాంటివేం లేవు, క్షణిక విజ్ఞానమే ఉన్నది. ఆ కాబట్టి వీడు ఒక వస్తువును చూశాడు అంటే అది విజ్ఞానమే, విజ్ఞానమే వస్తువును చూసిందంతే, అది క్షణికము. కాబట్టి ఒక వస్తువును చూచిన వాడు మరుక్షణంలో ఉండడు, ఎందుకంటే విజ్ఞానం క్షణికం కదా, మరుక్షణంలో ఉండడు. కాబట్టి ఇంకో వస్తువుని చూడడము, మళ్ళీ ఇంకో వస్తువును చూసిన విజ్ఞానము, మళ్ళీ అదే క్షణికమే. కాబట్టి ఆ వస్తువును చూసి మరుక్షణంలో ఇంకో వస్తువును చూసి ఈ రెండింటికి పోలిక గలదు అని తెలుసుకునేవాడు ఒకడు లేడు క్షణిక విజ్ఞానవాదంలో. కాబట్టి ఈ వాదమే సత్యమైన పక్షంలో మీకు సాదృశ్య ప్రత్యయం ఉండకూడదు. కానీ ఉంది సాదృశ్య ప్రత్యయం. విజ్ఞానస్య క్షణికత్వాత్ సకృద్వస్తుదర్శనేన ఏవ క్షయోపపత్తేః. ఎందుకంటే విజ్ఞానము క్షణికము, ఒక వస్తువును చూసింది, కుండను చూసింది, కుండ జ్ఞానం కలిగింది అంతే. ఆ జ్ఞానంతో అది క్షణికం నశించిపోయింది, మరుక్షణం ఉండదు, ఇంకా మరుక్షణం ఉండదు, ఆ విజ్ఞానం పోయింది, మరుక్షణంలో శూన్యమే, మళ్ళీ కొత్త విజ్ఞానం మళ్ళీ పుడుతుంది. కాబట్టి ఇటువంటి, కాబట్టి మొదటి విజ్ఞానానికి రెండో విజ్ఞానానికి కనెక్షన్ పెట్టేది ఏమీ లేదు. కనెక్షనే లేనప్పుడు, రెండు విజ్ఞానములకు కనెక్షనే లేనప్పుడు సాదృశ్యం ఎక్కడి నుంచి వస్తుంది? తేన ఇదం సదృశం ఇతి సాదృశ్య ప్రత్యయో భవతి. హీ బికాస్, సాదృశ్య ప్రత్యయము ఇలా కలుగుతుంది. ఎలా కలుగుతుంది? సాదృశ్య ప్రత్యయాన్ని అభినయం చేసి చూపిస్తున్నారు. ఇది దానిని పోలి ఉన్నది అని ఉంటుంది సాదృశ్య ప్రత్యయం. ఇది దానిని పోలి ఉన్నది. ఇది అంటే విజ్ఞానం, దానిని అంటే విజ్ఞానం, పోలి ఉన్నది అంటే విజ్ఞానం, అంతా విజ్ఞానమే. కాబట్టి మూడు విజ్ఞానములు స్థిరంగా ఉండకపోతే సాదృశ్య ప్రత్యయం కలగదు.
కానీ ఇది అనే విజ్ఞానం వల్ల పుట్టగానే నశించిపోయింది. అది దాని విజ్ఞానం ఆ క్షణంలో అది నశించిపోయింది. ఇంకా పోలిక ఎక్కడి నుంచి వస్తుంది? ఇదం తేన సదృశం, ఇది దానిని పోలి ఉన్నది అంటే కనీసం మూడు క్షణాలు కనెక్షన్ ఉండాలి, కనీసం మూడు క్షణాలు ఉండాలి. కానీ క్షణిక విజ్ఞానంలో ఆత్మ లేదు కనుక ఎప్పటికప్పుడే అది నశించిపోతూ ఉంటే సాదృశ్యము ఉండదు. తేన ఇతి దృష్టస్మరణం ఇదమితి వర్తమాన ప్రత్యయ, దాన్నే వివరిస్తున్నారు శంకరులు. సరళంగా ఉంది. దానితో అనే ప్రత్యయము అనే జ్ఞానము గడచిన వాడు చూసిన దానిని స్మరించడం, అది దానితో ఇది పోలి ఉన్నది అన్నప్పుడు దానితో అన్నది ఇంతకుముందు చూసిన దాని యొక్క స్మరణము, దాన్ని స్మరించుట. ఇదం అన్నది వర్తమాన కాలంలో పుట్టిన జ్ఞానము. కాబట్టి ఇంతకుముందు చూసిన దాని జ్ఞానం ఉండి వర్తమాన క్షణంలో జ్ఞానం ఉండి దానిని ఇది పోలి ఉన్నది అనే జ్ఞానం మళ్ళీ సపరేట్గా కలగాలి. మూడు జ్ఞానాలు ఒకచోట సమావేశమైతే తప్ప సాదృశ్య ప్రత్యయము సంభవము కాదు. తేన ఇతి దృష్టం స్మృత్వా యావదిదమితి వర్తమాన క్షణకాలం అవతిష్ఠేత తతః క్షణికవాద హానిః. ఇప్పుడు అది అని గుర్తు చేసుకున్నాడు, అది విజ్ఞానం. ఆ విజ్ఞానం ఉండాలి, ఆ విజ్ఞానాన్ని గుర్తు చేసుకుని ఇది అని విజ్ఞానం కలగాలి వర్తమాన కాలంలో. ఆ విజ్ఞానం ఉండి ఈ విజ్ఞానం కలగాలి. అలా కనుక అంగీకరిస్తే, అలా అంగీకరించాలి, లేకపోతే సాదృశ్య ప్రత్యయం పొసగదు. అది దాని యొక్క గుర్తు విజ్ఞానము ఉండి ఈ కాలమునందు వస్తువు యొక్క విజ్ఞానం ఉండాలి. పోనీ ఉంది అని మీరు అంగీకరిస్తే క్షణిక విజ్ఞానవాదానికి హాని కలుగుతుంది. ఇంకా క్షణిక విజ్ఞానం ఏమిటి? అది మోర్ దాన్ క్షణం ఉన్నది విజ్ఞానం. అందులో పైగా ఒక విజ్ఞానం కాదు, రెండు విజ్ఞానాల సమావేశము. క్షణికత్వము పోయింది, విజ్ఞానత్వము పోయింది, అది కంటిన్యూస్ అయినది. మోర్ దాన్ వన్ విజ్ఞానం వచ్చింది దాంట్లోకి. కాబట్టి క్షణిక విజ్ఞానానికి ఈ విధంగా హాని కలుగును. అథ తేన ఇత్యేవ ఉపక్షీణ స్మార్త ప్రత్యయ. అథ అంటే అథవా అన్నమాట, అట్లుగాక. అంటే క్షణిక విజ్ఞానవాదాన్ని మేము విడిచిపెట్టము, అదన్నీ పట్టుకుంటాము అన్నట్లయితే దానితో అని వాడి స్మార్త ప్రత్యయం. స్మార్త అంటే స్మృతి, స్మృతికి చెందిన ప్రత్యయము. దానితో అని వాడి స్మృతి వచ్చింది, ఆ వస్తువు యొక్క స్మరణం కలిగింది, అది ఒక క్షణం. ఆ క్షణం అయ్యేప్పటికి ఆ విజ్ఞానం పోయింది. మరి క్షణిక విజ్ఞానం సిద్ధించాలంటే అది పోవాలి, అది పోయింది. ఇప్పుడు ఇంకా ఇదమితి చ అన్యః ఏవ వార్తమానికః ప్రత్యయః క్షీయతే. ఇప్పుడు వర్తమాన కాలంలో ఉన్న ప్రత్యయము ఇది అనే ప్రత్యయం, ఇది పుట్టింది పోయింది. దానితో అని గుర్తు చేసుకున్న విజ్ఞాన ప్రత్యయం పుట్టింది పోయింది. ఇది అని కంటితో చూసి తెలుసుకున్న వర్తమాన ప్రత్యయము పుట్టింది పోయింది. ఇంకా పోలిక ఎక్కడి నుంచి పెడతారు మీరు? పోలిక జ్ఞానం ఎలా వస్తుంది? తత సాదృశ్య ప్రత్యయస్య అనుపపత్తి. కనెక్షన్ ఉండదు, కనెక్షన్ ఉండదు కాబట్టి సాదృశ్య ప్రత్యయము పొసగదు. మీకు ఫిజిక్స్లో కూడా ఓ విషయం చెప్తా, మీరు గమని, కొంతమంది ఫిజిక్స్ అర్థం చేసుకోగలరు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు హైడ్రోజన్ పోనీ ఒక హీలియం ఉందనుకోండి, ఒక ఆర్బిట్లో రెండు ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ రెండు ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరగడమే కాకుండా తమ చుట్టూ తాము తిరుగుతాయి, సరిగ్గా భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టే. ఏదో పాట ఉంది, నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్న పాట, సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూగోళం, నీ చుట్టూ తిరుగుతాను నేను అంటూ ఏదో అలాంటి పాట ఏదో ఉంది. సో సూర్యుడి చుట్టూ భూగోళం తిరిగినట్టుగానే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి.
ఒకే ఆర్బిట్లో రెండు ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎస్ ఆర్బిట్లో రెండు ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆ రెండు న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే రెండు ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవి తమ చుట్టూ తాము తిరుగుతూ ఉంటాయి, దాన్ని స్పిన్ అంటారు. తమ చుట్టూ తాము తిరగడాన్ని స్పిన్ అని అంటారు. ఆ స్పిన్ను ఇలా తిరిగిందనుకోండి, గడియారం తిరిగిన దానికి ఆపోజిట్, యాంటీ క్లాక్ వైజ్ గడియారంలాగా తిరిగితే ఇలాగా. కాబట్టి ఎలక్ట్రాన్ ఇలా తిరిగితే ప్లస్ స్పిన్ అంటారు, ప్లస్ హాఫ్ అని అంటారు. మ్యాథమెటికల్ క్యాల్కులేషను ఇలా తిరుగుతుంది, గడియారానికి ఆపోజిటు, ఇలా తిరిగితే మైనస్ హాఫ్. ఇప్పుడు రెండు ఎలక్ట్రాన్స్ ఒకే ఆర్బిట్లో ఉన్నవి సేమ్ స్పిన్ ఉండదు, వాటికి ఆపోజిట్ స్పిన్ ఉంటుంది, ఆపోజిట్ స్పిన్ ఉంటుంది. అంటే ఒక ఎలక్ట్రాన్ ఇలా తిరుగుతుంటే ఇంకో ఎలక్ట్రాన్ ఇలా తిరుగుతూ ఉంటుంది. మీరు కనుక బై సమ్ మెథడ్ ఇలా తిరిగే ఎలక్ట్రాన్ స్పిన్ని రివర్స్ చేశారనుకోండి, చేయొచ్చు అలాగా. దాన్ని లెంపగా ఒక్కటి కొడితే అది ఇలా తిరగడం మానేసి ఇలా తిరుగుతుంది. ఎలా కొడతారంటే లైట్ తోటి, లైట్ రేతో ఏదో చేయాల్సి ఉంటుంది, ఆ గామా రేతోటో దానితోటో దాన్ని కొడితే అది ఇలా తిరిగేది కాస్త ఆగిపోయి ఇలా తిరగడం ప్రారంభిస్తుంది. వెంటనే రెండో ఎలక్ట్రాన్ ఇలా తిరిగేది మళ్ళీ ఇలా తిరగడం ప్రారంభిస్తుంది, అది రీఆర్గనైజెస్ ఇట్స్ స్పిన్ టు ఫాలో ద రూల్. పౌలీ ప్రిన్సిపల్ ఏదో ఉంది, టూ ఎలక్ట్రాన్స్ ఇన్ ది సేమ్ ఆర్బిట్ కెనాట్ హ్యావ్ ది సేమ్ టైప్ ఆఫ్ స్పిన్ అనేదో పౌలీ ప్రిన్సిపల్ ఏదో ఉంది. పౌలీ అనే సైంటిస్ట్ దాన్ని ప్రపోజ్ చేశాడు. ఆ ప్రిన్సిపుల్కి అనురూపంగా రెండో ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే ఇట్ రీఅడ్జస్ట్స్ ఇట్స్ స్పిన్, రీఅడ్జస్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఏ క్షణంలో మొదటి ఎలక్ట్రాన్ స్పిన్ రివర్స్ అయిందో అదే క్షణంలో రెండో ఎలక్ట్రాన్ స్పిన్ రివర్స్ కాకూడదు, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడానికి టైం పట్టాలి. దెర్ మస్ట్ బి అన్ని అంతా క్షణమే మనం అనుకుంటున్నాం. అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ మొదటి క్షణంలో, క్షణం నెంబర్ వన్ ఫస్ట్ క్షణంలో ఫస్ట్ ఎలక్ట్రాన్ స్పిన్ రివర్స్ చేశారనుకోండి మీరు, ఏదో గామారా ఏదో పెట్టి, అప్పుడు రెండో ఎలక్ట్రాన్కి ఆ ఇన్ఫర్మేషన్ చేరాలి కదా. ఆ ఇన్ఫర్మేషన్ చేరడానికి అట్లీస్ట్ ఇంకో క్షణం టైం పట్టాలి, సెకండ్ క్షణం. థర్డ్ క్షణంలో రెండో ఎలక్ట్రాన్ రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈ ఎలక్ట్రాన్కి ఎలా తెలిసింది ఆ ఎలక్ట్రాన్ స్పిన్ మారిందని? జడం కదా అది, చేతనం కాదు కదా, దానికి తెలిస్తే కానీ మారడం కుదరదు కదా, కానీ దానికి తెలుస్తోంది. కాబట్టి ఎలా ఎలక్ట్రాన్ ఇప్పుడు జడం అని ఎలా అంటారు? ఇదో ఇష్యూ, అది ఒక ఇష్యూ. రెండో ఇష్యూ, అది ఏ క్షణంలో మారిందో అదే క్షణంలో ఇది స్పిన్ మారుతోంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ దానికి ఇన్స్టెంట్గా లభిస్తోంది. దట్ ఈజ్ అగెన్స్ట్ ఐన్స్టైన్స్ లా. ఐన్స్టైన్స్ లా ప్రకారం ఏది కూడా లైట్ స్పీడ్ కంటే ఎక్కువ వేగంగా పయనించరాదు, కానీ ఇక్కడ మటుకు ఇన్స్టెంట్లీ ఇట్ ఈజ్ రివర్సింగ్. దీంట్లో ఇంకొకటి ఉంది, ఈ రెండు ఎలక్ట్రాన్స్ని మధ్యలో మీరు కొంత డిస్టెన్స్ క్రియేట్ చేశారనుకోండి, అంటే ఓ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది, రెండో ఎలక్ట్రాన్ ఢిల్లీలో ఉందనుకోండి, అప్పుడు కూడా ఇన్స్టెంట్గా స్పిన్ రివర్స్ అవుతుంది. ఇన్స్టెంట్, ఇది దిస్ ఈజ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ విచ్ గోస్ అగెన్స్ట్ ఐన్స్టైన్స్ లా. దీన్ని డేవిడ్ బోమ్ అనే సైంటిస్టు ఈ ఎక్స్పెరిమెంట్ని పబ్లిష్ చేశాడు. బోమ్ అంటే BOHM, డేవిడ్ బోమ్. ఈ డేవిడ్ బోమ్ అతను ఫిలాసఫరు, ఫిజిసిస్టు ఫిలాసఫరు. జిడ్డు కృష్ణమూర్తి గారు డేవిడ్ బోమ్ తోటి ఈ విషయాల మీద అనేక సార్లు చర్చలు అవి చేస్తున్నారు. సో ఈ విధంగా క్షణికవాదం మీకు కుదరదు. క్షణికము, ఇది క్షణికము, అది క్షణికము అనే వాదము అది కుదరదు. దెర్ ఈజ్ ఎ రియాలిటీ, ఎ కాన్షియస్నెస్ విచ్ పెర్వేడ్స్ ఎవ్రీథింగ్ అండ్ విచ్ హోల్డ్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఆ కాన్షియస్నెస్కే ఆత్మ అని పేరు. అది అది లేకుండగా కేవలము ఎవ్రీథింగ్ ఈజ్ క్షణికము, క్షణికం తప్ప ఇంకా శూన్యమే తప్ప వేరే ఏమీ లేదు అనేది కుదరదు. ఇదంతా ఫిజిక్స్ని బట్టి వాళ్ళు అలాగ నిరూపిస్తారు. అయితే శంకరులు ఫిజిక్స్, ఆయన ఫిజిక్స్ జోలికి వెళ్ళరు అన్లెస్ యూ సే దిస్ ఈజ్ ఫిజిక్స్ ఇన్ ఇట్ సెల్ఫ్.
సో నేను కొంత థియరిటికల్ ఫిజిక్స్ లెక్చర్స్ విన్నా, జార్జ్ సుదర్శన్ మొదలైన ప్రొఫెసర్స్ యొక్క లెక్చర్స్ విన్నా. ఆ లెక్చర్స్ ఏదో ఫిజిక్స్ సైన్స్ లెక్చర్స్ లాగా ఉండవు, ఫిలాసఫీ లెక్చర్స్ లాగే ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్ లెక్చర్స్, చాలా చిత్రంగా ఉంటాయి. మరి తురీయం లేకుండా మూడు అవస్థల యొక్క కంటిన్యూటీ ఎలా కుదురుతుంది? తురీయమే కంటిన్యూటీ ఆఫ్ ది త్రీ కనెక్షన్, మూడు అవస్థల్ని కనెక్ట్ చేసి ఇది తురీయం. ఆ తురీయం లేదంటారు వాళ్ళు, తురీయం అంటే ఆత్మయే, అది లేదంటారు. అది ఎలా కుదురుతుంది? అంచేతనే బుద్ధుడు చెప్పిన దానికి బౌద్ధులు చెప్పేదానికి చాలా తేడా. అలా అలా ఎందుకుంది అంటే, ఎలా ఎందుకుంది? కృష్ణుడు చెప్పిన దానికేనో కృష్ణ భక్తులకి తేడా ఎందుకుంది? ఎందుకుంది? ది సేమ్ రూల్ అప్లైస్ టు శంకర ఆల్సో. శంకరులు మీరు చూస్తున్నారు కదా, శంకరులు ఎక్కడైనా అద్వైతాన్ని ఎప్పుడైనా ఆయన కొంచెమైనా కాంప్రమైజ్ చేశారా? అసలు ఎన్నడూ కాంప్రమైజ్ చేయలేదు. ఈశా తైత్రీయోపనిషత్ భాష్యంలో ఆరంభంలో ఆయన అంటారు ఆత్మాచ బ్రహ్మ అని, మోస్ట్ స్టాండర్డ్ కోట్ అది. ఆత్మయే బ్రహ్మ అంటే వేరే ఏమీ లేనే లేదు, చ అంటే ఏవా అని అర్థం, ఆత్మైవ బ్రహ్మ అని అంత స్పష్టంగా ఆయన మోస్ట్ అన్కాంప్రమైజింగ్ స్టాండ్ తీసుకుంటారు. ఆయన ఇప్పుడున్నటువంటి శంకర పీఠాలు డూ దే టేక్ సచ్ ఎ స్టాండ్ అబౌట్ అద్వైత? పైగా ఇప్పుడున్న శంకర పీఠాలు ఎలా ఉంటాయంటే తంత్ర ప్రధానంగా ఉంటాయి. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఉండేటువంటి పీఠములు తాంత్రిక పీఠాలు ఇవి. అయితే ఫార్చునేట్లీ వామాచారం లేదు అన్ని పీఠాల్లోనూ. కొన్ని పీఠాల్లో వామాచారం కూడా ఉన్నది, అంటే పెద్ద పెద్ద శంకర పీఠాల్లో వామాచారం లేదు, దక్షిణాచారమే గలదు. అంచేతనే వాళ్ళు మేము దక్షిణాచార పరాయణులము అని చెప్పుకుంటారు. ది టేక్ ఇట్ యాజ్ ఎ క్వాలిఫికేషన్. దక్షిణ మార్గము అది సమయము అంటారు, సమయ మార్గము అంటారు. దానికి టెక్నికల్ నేమ్ సమయ, మేము సమయ మార్గము పాటిస్తామండి అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. మేము వామాచారాన్ని ధరికి రానివ్వము అని. ఓకే, గాడ్ బ్లెస్ దెమ్ టు దట్ ఎక్స్టెంట్, ఇట్ ఈస్ వండర్ఫుల్. బట్ స్టిల్ దక్షిణ మార్గం కూడా కరడుగట్టిన ద్వైత ప్రధానంగా ఉంటుంది. అంతటి లోతైన ద్వైతంలోకి శంకరపీఠాలు ఎలా ప్రవేశించాయా అన్నది చాలా చిత్రమే. చిత్రము కాదు కూడా. బుద్ధుడు బౌద్ధము, క్రిస్టు క్రిస్టియానిటీ, కృష్ణుడు కృష్ణ భక్తులు, రాముడు రామభక్తులు, శంకరుడు శంకరాచార్యుని అనుయాయులు. ద సేమ్ మూమెంట్ యూ ఫైండ్ ఎవ్రీవేర్. ఆధునిక కాలంలో ఇంకా మీకు అర్వాచీన కాలం, అర్వాచీన అంటే నిన్న కాక మొన్న, చూసినట్లయితే పుట్టపర్తి బాబా గారు అండ్ హిస్ ఫాలోయర్స్ చాలా చిత్రంగా ఉంటుంది. ఆయన చాలా సింపుల్గా జీవించాడని, ఆయన సరళమైన బోధలు చేసేయడని ఎవరో అంటారు, నేను ఎరగను. కానీ మరి భక్తులను చూసినట్లయితే వీళ్ళేమీ సింపుల్గా ఉన్నట్టు కనిపించదు, వీళ్ళు చాలా హడావిడి చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఆయనకి బంగారం కిరీటం పెట్టారనేప్పటికే వీళ్ళు అప్పుడే వీళ్ళు ఈ ధోరణిలో పడిపోయారని తెలుస్తూ ఉంటుంది. బంగారు కిరీటం, బంగారు కిరీటం ఏంటండి ఒక మాంక్కి? ఏదైనా చేస్తారు. కాబట్టి సాదృశ్య ప్రత్యయము పోసగదు. తేన ఇదం సదృశం ఇది అనేక దర్శిన ఏకస్య అభావాత్. ఇప్పుడు తేన ఇదం సదృశం అనే ప్రత్యయం కలగాలంటే, తేన అనే ఆ ప్రత్యయమును తెలుసుకున్నవాడు, ఇదం ప్రత్యయమును తెలుసుకున్నవాడు, సదృశ ప్రత్యయమును తెలుసుకున్నవాడు ఒకడు ఉండాలి. ఒకడు ఉండాలి. ఆ మూడింటిని మూడు క్షణములవి, మూడు క్షణములలో పెర్సిస్ట్ అవ్వాలి ఒకడు. ఆ ఏకము ఏకస్య ఆ ఏకా లేడనుకోండి, అనేకమును తెలుసుకునే ఒకడు ఉండాలి. కానీ తేనా అన్నప్పుడు ఆ తత్తును తెలుసు, తత్తును స్మరించిన విజ్ఞానము అలా పుట్టింది ఇలా పోయింది. ఇదం అన్నప్పుడు వర్తమాన కాలంలో ఇదమ్మును చూసిన విజ్ఞానము ఇలా పుట్టింది అలా పోయింది. అప్పుడు అలాంటి సందర్భంలో సదృశం అనే ప్రత్యయము పుట్టదు, కానీ పుడుతోంది. కాబట్టి క్షణిక విజ్ఞానవాదము పొసగదు. వ్యపదేశానుపపత్తిశ్చ.
తర్వాత క్షణిక విజ్ఞానవాదాన్ని అంగీకరిస్తే దేనికి పేరు పెట్టడం కుదరదు అంటున్నారు. వ్యపదేశం అంటే పేరు పెట్టడం, అది అది పొసగదు. అది వ్యపదేశానుపపత్తి అని సంగ్రహవాక్యం. ఆహా, వ్యపదేశానుపపత్తి అంటే పేరు పెట్టడం అని కాదు, నేను చూచాను అని చెప్పడం అని ఒక స్టేట్మెంట్ ఒకటి ఇవ్వాలి. వ్యపదేశం అంటే స్టేట్మెంట్, నేను చూచాను అనే స్టేట్మెంట్ పొసగదు. నేను చూచాను అనే స్టేట్మెంట్ ఉందా లేదా లోకంలో? ఉంది. ఎందుకు ఉంది? నేను చూచాను అనే అనుభవం ఉండబట్టి నేను చూచాను అనే స్టేట్మెంట్ ఉంది. వ్యపదేశం ఇటువంటి అనుభవము ఉండడానికి వీల్లేదు క్షణిక విజ్ఞానవాదంలో. అప్పుడు ఏమవుతుంది? నేను చూచాను అనే స్టేట్మెంటు పొసగదు. కానీ మీరు అటువంటి స్టేట్మెంట్ ఉంది కదా, వివరిస్తారు ఇప్పుడు. వివరణ భాష్యం, ద్రష్టవ్య దర్శనేన ఏవ ఉపక్షయాత్ విజ్ఞానస్య ఇదం పశ్యామి అదః అద్రాక్షం ఇతి వ్యపదేశానుపపత్తి దృష్టవతః వ్యపదేశక్షణానవస్థానాత్. ఇప్పుడు ఇదం పశ్యామి, దీనిని చూస్తున్నాను అన్నప్పుడు అని ఒకడు చెప్తాడు. దీనిని చూస్తున్నాను అని ఒకడు చెప్తాడు. దీనిని అనే జ్ఞానం పుట్టింది, నశించిపోయింది. క్షణిక విజ్ఞానం కదా, దీనిని అనే విజ్ఞానం పుట్టింది, నశించిపోయింది. నశించిపోతే మరి దీనిని చూస్తున్నాను అని చెప్పేవాడు లేడు ఇంకా అక్కడ. ఇంకొక క్షణం ఉండాలి, అది ఇంకొక క్షణం అలా కంటిన్యూ అయితే ఆ విజ్ఞానమే దీనిని చూచి దీనిని చూస్తున్నాను అని చెప్పింది అని మనం దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. రెండు క్షణాలు ఉండాలి. సాదృశ్యంలో మూడు క్షణాలు అవసరం. మూడు క్షణాలు లేనిదే సాదృశ్యం పొసగదు. దీనిని చూస్తున్నాను అని చెప్పడానికి రెండు క్షణాలు ఆవశ్యకం. రెండు క్షణాలను అంగీకరిస్తే క్షణిక విజ్ఞానవాదం హాని, అది పోతుంది. అది తర్వాత దీనిని నేను చూచాను అని చెప్తాడు వాడు. ఒకటి చూస్తాడు, చూసి దీనిని అనేప్పటికీ ఆ విజ్ఞానం నశించిపోతుంది. నేను చూశాను అంటే పాత దాన్ని స్మరించాలి, అది ఇంకో క్షణం అవసరం అవుతుంది. దీనికి దానికి సాదృశ్యాన్ని గ్రహించాలి, మరో క్షణం అవసరం అవుతుంది. అప్పుడు ఈ మూడు ప్రత్యయములను ఒక చోట కట్టినటువంటి సాక్షిని నేను అని చెప్పడానికి ఇంకో క్షణం అవసరం అవుతుంది. కాబట్టి నాలుగు క్షణాలు ఉంటే కానీ అదహ అద్రాక్షం అనే మాట పొసగదు. కాబట్టి నేను దీన్ని చూచినాను, దాన్ని ఇంతకుముందే చూశాను అని చూచి తిని అని ఇత్యాది వ్యపదేశములు ఏవి గలవో ఇవి క్షణిక విజ్ఞానవాదంలో సుతరాము పొసగవు. ఎందుకంటే చూచినవాడు దృష్టవత, చూచినవాడు ఆ చెప్పడానికి, చూచినవాడు చూచిన క్షణంలోనే పోతాడు. చూశాడు, చూచిన క్షణంలో పోయాడు. క్షణిక విజ్ఞానం కదా, కాబట్టి చూచినవాడు వ్యపదేశ క్షణమునందు లేడు. వ్యపదేశం అంటే చెప్పడం, క్లెయిమ్ అంటారు వ్యపదేశం అంటే. ఆ క్లెయిమ్ చేసేటువంటి క్షణం నెక్స్ట్ క్షణం, ఆ క్షణంలో లేడుగా చూసినవాడు. ఎందుకంటే విజ్ఞానమే చూస్తూ ఉంటుంది, చూసిన విజ్ఞానం నశించిపోయింది. కాబట్టి నెక్స్ట్ క్షణంలో చూసిన విజ్ఞానమే లేకపోతూ ఉంటే నేను చూచాను అని చెప్పడానికి ఏముంది అక్కడ? శూన్యం. ఒకవేళ చూచిన విజ్ఞానం ఇంకో క్షణం ఉంది, ఉండి నేను చూచాను అని క్లెయిమ్ చేసింది అని మీరు అంగీకరిస్తే అథ అవతిష్ఠేత, ఆ విధంగా మీరు అంగీకరించిన పక్షంలో క్షణికవాద హాని, మీరు క్షణిక విజ్ఞానాన్ని విడిచిపెట్టేసినట్టు అవుతుంది. హాని అంటే నశించుతుందని అక్కర్లేదు, విడిచిపెట్టడం. ఊహాక్ త్యాగే, మీరు క్షణిక విజ్ఞానానికి నీళ్లు వదిలేసినట్టు అవుతుంది. అథ అదృష్టవతో వ్యపదేశ సాదృశ్య ప్రత్యయశ్చ. అంటే ఇప్పుడు ఏమనాలో, ఇది ఎలాగో తెలుసు, మీరు ఆలోచించండి. ఈ క్షణంలో దీనిని చూచుట ఇది అనే జ్ఞానం కలిగింది. ఈ మొదటి క్షణంలో ఇది అనే జ్ఞానం కలిగింది, ఆ జ్ఞానం నశించిపోయింది, ఆ విజ్ఞానం నశించిపోయింది. రెండో క్షణంలో చూచాను అని వాడు చెప్తున్నాడు.
రెండో క్షణంలో చూచాను అని చెప్తున్నాడు. ఆ చూచాను అని చెప్పింది మళ్ళీ విజ్ఞానమే, ఆ విజ్ఞానం నశించిపోయింది. ఈ రెండో క్షణంలో విజ్ఞానము చూడలేదుగా, మొదటి క్షణంలో విజ్ఞానం కదా చూచింది, రెండో క్షణంలో విజ్ఞానము చూడకున్నా చూచాను అని చెప్పింది అని మేమంటాం. ఇదం పశ్యామి, ఇదం అనేది మొదటి క్షణంలో విజ్ఞానం, పశ్యామి అనేది రెండో క్షణంలో విజ్ఞానం. మొదటి క్షణంలో విజ్ఞానము రెండో క్షణంలో విజ్ఞానం వరకు కనెక్షన్ ఉందా? లేదు. మొదటి క్షణంలో విజ్ఞానం ఆ క్షణంలోనే నశించిపోయింది, మరి రెండో క్షణంలో విజ్ఞానమునకు కనెక్షన్ లేకుండా రెండో క్షణంలో విజ్ఞానము మొదటి క్షణంలో చూసిన దానిని చూచాను అని ఎలా చెప్తుంది? అంటే చెప్తుంది, చెప్తుందండి, జబర్దస్తిగా మేము చెప్తుంది అంటాం. అంటే అది ఎలా ఉందో తెలుసునండి, పుట్టుగురుడ్డివాడు చూచాడు అని చెప్పినట్లు అవుతుంది. ఎందుకంటే రెండో క్షణంలో విజ్ఞానము, నేను చూచాను అని క్లెయిమ్ చేసే విజ్ఞానము చూడలేదుగా, చూసిన విజ్ఞానం మొదటి క్షణంలో విజ్ఞానం, అది పుట్టింది చూచింది నశించిపోయింది. రెండో క్షణంలో విజ్ఞానము చూచాను అని చెప్పాలంటే చూడకుండాను చూచాను అని చెప్పాలి. అలాగే సాదృశ్య ప్రత్యయం కూడా, మొదటి క్షణంలో ఇది అనే విజ్ఞానం పుట్టింది పోయింది, రెండో క్షణంలో అది అని గుర్తొచ్చిన విజ్ఞానం పుట్టింది పోయింది, మూడో క్షణంలో సాదృశ్య విజ్ఞానం పుట్టింది. ఈ మూడో క్షణంలో పుట్టిన సాదృశ్య విజ్ఞానానికి ప్రథమ క్షణ విజ్ఞానంతో ద్వితీయ క్షణ విజ్ఞానంతో కనెక్షన్ లేకున్నా సాదృశ్య ప్రత్యయం పుడుతుంది అని మీరు చెప్పినట్లయితే, పుట్టుగురుడ్డివాడు ఏదో అంతకుముందు చూచిన దాన్ని గుర్తు చేసుకుని ఇప్పుడు చూడని దానితో, అంతకుముందు చూడని దానిని గుర్తు చేసుకుని ఇప్పుడు చూడని దానితో పోలిక ఉందని చెప్పినట్లుగా ఉన్నది. ఏమైనా అర్థమవుతుందండి ఈ చర్చ? అథ అదృష్టవత, అదృష్టవత అంటే అదృష్టవంతుడని కాదు, చూడని వానికి, దృష్టవత ఆపోజిట్, చూడని వానికి వ్యపదేశము, చూడని వాడే నేను చూచానంటున్నాడు. సాదృశ్య ప్రత్యయశ్చ, చూడని వాడే దీని ఇది దానితో ఇది పోలి ఉన్నది అని చెప్తున్నాడు అని మీరు అన్నట్లయితే, తదానీం జాత్యంధస్య ఇవా రూపవిశేష వ్యపదేశ తత్సాదృశ్య ప్రత్యయశ్చ. అంటే అప్పుడు జాత్యంధుడు గుడ్డివాడు పుట్టుగురుడ్డి, అంటే పుట్టుగురుడ్డి అని ఎందుకన్నారు, ఇప్పుడు కొంతకాలం ఉండి గురుడ్డివాడైతే స్మరణ ఉండడానికి అవకాశం ఉంటుంది, అది కూడా లేకుండా చేయటం కోసం పుట్టుగురుడ్డు ఉన్నాడు. వాడు అంటున్నాడు ఈ రూపమును నేను చూచాను అని చెప్పినట్టు. పుట్టుగురుడ్డి రూప విశేషం వ్యపదేశం అన్నమాట. ఈ రూపమును నేను చూచాను అంటే కుదురుతుందా అలాగా? తర్వాత పుట్టుగురుడ్డి ఇది దీన్ని నేను చూస్తున్నాను, ఇది ఇంతకుముందు గతకాలీన ఘటంతో ఘటాన్ని ఈ ఘటము పోలి ఉన్నది అని సాదృశ్య ప్రత్యయం పుట్టుగురుడ్డి వానికి కుదురుతుందా? కుదరదు. కాబట్టి ఏ క్షణానికి ఆ క్షణం విజ్ఞానం పుట్టి నశిస్తూ ఉంటుంది అనే మాట పొసగదు. అంటే థాట్ పుట్టి నశిస్తూ ఉంటుంది, కానీ థాట్ వెనకాల సాక్షి ఉండాలి, అతురీయం ఉండాలండి. అది సర్వం అంధపరంపరా ఇతి ప్రసజ్యేత సర్వజ్ఞ శాస్త్ర ప్రణయనాది. అంతేకాకుండా ఇప్పుడు ఒక ఆయన వాళ్ళ గురువుగారు సర్వజ్ఞుడు, ఈ క్షణిక విజ్ఞానవాదాన్ని ప్రవేశపెట్టిన గురువుగారు ఒక ఆయన ఉన్నారు, ఆయన అన్నీ తెలుసున్న మహాపండితుడు సర్వజ్ఞుడు. అన్నీ తెలుసుండాలంటే ఒకటి తెలియాలి, రెండో తెలియాలి, మూడో తెలియాలి, నాలుగో తెలియాలి, నాలుగు తెలిసిన వాడు ఒకడు ఉండాలి కదా. తర్వాత ఆ సర్వము తెలిసిన వాడు క్షణిక విజ్ఞానంలో సర్వము తెలియడం ఎలా కుదురుతుంది? క్షణిక విజ్ఞానంలో ఏది తెలిసిందో ఆ క్షణంలో ఆ విజ్ఞానం నశించిపోతే ఇంకా సర్వము తెలియడం అనేది ప్రసక్తి కాదు. సర్వము తెలిసిన గురువు ఒక శాస్త్రాన్ని తయారు చేసి పెట్టాడు, గ్రంథాలను రచించాడు, క్షణిక విజ్ఞానవాద గ్రంథాలు, మాండుక్య విజ్ఞానవాద కారికలు ఇలాంటివి రాశాడు, సూత్రాలు, లంకావతార సూత్రము అని ఉంది, లంకా శ్రీలంకలో వచ్చే ఈ వాదాలన్నీ కూడా. ఎందుకంటే మనం బౌద్ధాన్ని ఇక్కడి నుంచి శ్రీలంకకి ఎక్స్పోర్ట్ చేసి అవుట్సోర్స్ చేసేసాం కదా, కాబట్టి అక్కడ పుట్టే ఈ వాదాలన్నీ. లంకావతార సూత్రాలు, వాటిల్లో
ఈ క్షణిక విజ్ఞానవాద శాస్త్రాన్ని వాళ్ళు రచించి పెట్టారు. ప్రణయనం అంటే రచించడం. శాస్త్రాన్ని రచించాలంటే విజ్ఞానం క్షణికమైతే శాస్త్ర రచన ఎలా కుదురుతుంది? ఎందుకంటే ఇప్పుడున్న విజ్ఞానము ఇది కొత్తగా పుట్టింది, నశించింది. అంతకుముందున్న విజ్ఞానాలన్నీ కూడా ఎప్పుడో అలా పుడుతూనే అలా నశించిపోయాయి. కాబట్టి అందరూ కూడా గుడ్డి వాళ్లతో సమానం. ఎందుకంటే ప్రతివాడు పుట్టు గురుడ్డి వాడే. ఎందుకంటే ఇంతకుముందు విజ్ఞానాలన్నీ నశించిపోయాయి, ఇప్పుడు విజ్ఞానం పుడుతోంది, నశించిపోతోంది. కాబట్టి గురువుగారు పుట్టుగుడ్డివాడు, ఆయన శిష్యులు పుట్టుగురుడ్డి, ప్రశిష్యులు పుట్టుగురుడ్డి, ఆ జాత్యంధ పరంపర ఉండాలి. తర్వాత సర్వజ్ఞులైన గురువులు శాస్త్రాన్ని ప్రణయనం చేశారు. ప్రణయనం అంటే రచించి పెట్టారు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ పొసగవు. నచ ఏతదిష్యతే. ఏమంటే మీ గురువుగారు సర్వజ్ఞుడు కాదు అని మీరు ఒప్పుకుంటారా? ఆయన రాసిన శాస్త్రము పొసగదు అని మీరు ఒప్పుకుంటారా? కాబట్టి ఇది మీకు అంగీకారం కాదు. ఇక ఇంకో సమస్య వస్తుంది. ఆయన అంటున్నారు, అకృతాభ్యాగమ కృత విప్రణాశ దోషౌతు ప్రసిద్ధతరౌ క్షణవాదే. ఈ క్షణవాదము, క్షణవాదము అంటే క్షణిక విజ్ఞానవాదంలో రెండు మహాదోషాలు ఉన్నాయి. ఇవి బాగా ప్రసిద్ధమైన దోషములే. ఒకటి అకృత అభ్యాగమము, రెండు కృత విప్రణాశము. ఇప్పుడు వీడు ఓ పాపం చేశాడు, అది ఈ క్షణంలో చేశాడు. ఆ క్షణంలో ఆ పాపమును చేసినవాడు ఆ క్షణంలో, అది విజ్ఞానమే చేస్తుంది పాపాన్ని, అన్నీ విజ్ఞానమే, విజ్ఞానం తప్ప వేరే ఏం లేదు. ఆ విజ్ఞానం ఆ క్షణంలో ఆ పాపం చేసింది, ఆ పాపాన్ని చేసిన ఆ విజ్ఞానం నశించిపోయింది. కాబట్టి ఆ పాప ఫలాన్ని అనుభవించాల్సింది ఎవళ్ళు లేరు. అప్పుడు దాన్ని కృత విప్రణాశము అంటారు. చేసినది పుణ్యం కానీ, పుణ్యం కూడా అంతే, పుణ్యం కానీ పాపం కానీ చేసింది చేసినట్టుగా నశించిపోతూ ఉంటుంది. కాబట్టి పుణ్యం చేసిన వాడికి పుణ్యఫలము సుఖం అనుభవించడము, పాపము చేసిన వాడికి పాపఫలము దుఃఖం అనుభవించుట అనే వ్యవస్థ ఉండదు. అదో దోషం. రెండో దోషం, ఇప్పుడు వీడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు ఈ క్షణంలో. ఈ క్షణంలో సుఖాన్ని అనుభవిస్తున్నాడంటే ఈ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది వీడికి? ఇంతకుముందు పుణ్యం ఏదో చేశాడు అక్కడి నుంచి వచ్చిందని చెప్పడానికి వీల్లేదు. ఇంతకుముందు వీడు లేడుగా. ఈ సుఖం అనుభవించేవాడు ఈ క్షణంలో పుట్టాడు, ఈ క్షణంలో పోయాడు, అయిపోయిందంతే. కాబట్టి ఆ క్షణంలో ఆ సుఖం వచ్చింది, పోయిందంతే. ఈ సుఖము ఈ విధంగా రావడానికి హేతువు పుణ్యము, అది పూర్వం చేసింది అనే మాట లేదు. కాబట్టి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా చేసిన కర్మకి ఫలంగా వచ్చింది అనేది ఏమీ లేదు. చెయ్యని దానిగానే ఫలం వస్తుంది. అకృత అభ్యాగమము, చేయని చేయని కర్మ యొక్క ఫలము సుఖము కానీ దుఃఖము కానీ వచ్చేస్తూ ఉంటుంది. చేసిన కర్మ యొక్క ఫలము సుఖము కానీ దుఃఖము కానీ రానే రాదు అనే రెండు మహాదోషములు ఈ క్షణిక విజ్ఞానవాదంలో గట్టిగా ఉంటాయని తెలుస్తూనే ఉన్నది అని ఈ విధంగా క్షణిక విజ్ఞానవాదాన్ని కొట్టిపారేసి కేవలము సాక్షి చైతన్య రూపమైన ఆత్మ కలదు అని, అంటే ఏమైనట్టు అక్కడికి మీరు మీ కేసు చూసుకోండి. ఒకసారి మీరు, మీకు దేహము, మీ చేత చూడబడే దేహము, మీ చేత చూడబడే మనస్సు, ఆ మనస్సే క్షణిక విజ్ఞానం. అది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది ఆ మనస్సు. ఓ క్షణంలో ఉన్న మనస్సు ఇంకో క్షణంలో ఉండదు. ఈ రెండూ కాకుండా మీరు నిలిచి ఉంటారు. ఈ రెండింటికి సాక్షిగా మీరు నిలిచి ఉంటారు. ఆ మీరే ఆత్మ. చూడండి, మీరు దేహంతో మనస్సుతో తాదాత్మ్యం చెందితే మీరు అహంకారం అయిపోయి ఆ మనస్సు యొక్క ప్రవాహంలో భాగమైపోయి సంసార దుఃఖాన్ని అనుభవిస్తారు. అలా కాకుండా మీరు దేహంతోటి మనస్సుతోటి తాదాత్మ్యమును చెందకుండా వాటి ఎడల సాక్షిగా నిలిచి ఉన్నట్లయితే ఆ రెండింటికంటే విలక్షణమైన సాక్షి చైతన్య రూపంగా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నవారు అవుతారు. అది మీ స్వరూపము. కాబట్టి దేహము, మనస్సు, నేను ఎప్పటికీ అలాగా, ఇదిగో ఇది దేహము, ఇది మనస్సు, నేను, ఆ వ్యవస్థ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎలా ఉంటామంటే, ఇది నా ఇల్లు, ఇగో ఇది నా డబ్బు, ఇది నా బంగారం, ఇవి నా
భోగ సామగ్రులు అనే వాటన్నిటినీ అలాగా పట్టు కూర్చుంటాము. ఏమండి, వాటిని అన్నిటినీ సంపాదించింది అనుభవించింది ఎవరు? దేహము. ఇదిగో దేహము, ఇగో ఇవన్నీ, ఈ దేహము, ఈ మనస్సు, వీటిలో నేను కలగాపులగం అయిపోయి వాటిల్లో లాస్ అయిపోకూడదు. వాటికంటే సపరేట్గా విలక్షణంగా నేనుని నిలబెట్టుకోవాలి. ఇగో ఇది ఇల్లు వాకిలి, దీన్ని చూస్తూ నేనున్నాను, సాక్షిగా చూస్తూ ఉన్నాను. అది మార్పులు వస్తూ ఉంటాయి, రాని మార్పులు వస్తూ ఉంటాయి, ఇల్లు వాకిలి మారిపోతూ ఉంటాయి. అదేమీ అలా స్థిరంగా ఉండదు. మీరు పుట్టిన చోట ఇప్పుడు ఉన్నారా? మీరు ఎక్కడ పుట్టారు? మీరు ఏదో పల్లెటూరులో పుట్టారు, ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? మారిపోయిందా లేదా? మారిపోతూ ఉంటున్నా. మేము హైదరాబాద్లో 20 ఏళ్ళు ఉన్నాం, 20 ఏళ్ళు అలాగ క్షణంలో మారిపోతున్నాం. కాబట్టి ఇది ఈ ప్రపంచము నేను. ఏమండి, ప్రపంచం మారిపోతూ ఉంటుంది, నేను మారడం, నేను ఉంటాను, ఈ దేహము నేను, నేను వదిలిపెట్టకూడదు. ఈ దేహము, ఈ దేహము అనే దేహాన్ని పట్టుకుని నేను వదిలిపెట్టేశారనుకోండి, ఇది ఎలాగంటే బాత్ వాటర్ అట్టి పెట్టుకుని పిల్లాడిని అవతల పారేసినట్టు. ఇది ఇంగ్లీషు సామెత. అంటే ఆ అమ్మాయి తల్లి పిల్లవాడికి స్నానం చేయించింది, టబ్బులో కూర్చోబెట్టి సబ్బు నీళ్లతో స్నానం చేయించింది. స్నానం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? పిల్లాడిని ఎత్తుకుని చంకలో పెట్టుకుని ఆ నీళ్ళని పారిపోయాలి. ఆ పిల్లాడిని అవతల పారేసి నీళ్లు లోపలికి తెచ్చుకొచ్చింది. అలా చేయకూడదు. యూ డోంట్ త్రో అవే. ఇంకోహళ్ళు తెంచేశారు, నీళ్ళని పారేశారు, పిల్లాడిని పారేశారు, అది ఇంకో పద్ధతి, ఈ రెండు తప్పే. కాబట్టి మనం ఏం చేయాలి? ఇల్లు వాకిలి నేను, ఇల్లు వాకిలి పోతుంది, దాంతోపాటు నేను కూడా పోతుందా? పోకుండా జాగ్రత్త పడాలి. నేను ఇల్లు వాకిలి పోయి దాన్ని పోనే, నేను దేహము, ఇది పోతూ ఉంటుంది, ఎప్పుడు పోతూనే ఉంటుంది దేహం, ఎప్పుడు పోతూ ఉంటుంది, పోతూ ఉండే మారిపోతుంది. ఇవాళ దేహం రేపు ఉండదు, ఇవాళ దేహం రేపు ఉండదండి, అయిపోయింది అంతే, దాని పని అయిపోతూ ఉంటుందిలాగా. సో కాబట్టి అలా పోతూ ఉంటుంది దేహం, ఆ దేహము నేను. మనస్సు అలా పుడుతుంది పోతుంది, పుడుతుంది పోతుంది, పుడుతుంది పోతుంది, అది ఖాయం, దాంట్లో సందేహం లేదు. కానీ అంతే సర్వము అని అనుకోరాదు. పుట్టిపోయే మనస్సు నేను, ఇంతే తేడా. ఆత్మ విచారం అంటే ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ క్షణిక విజ్ఞానవాది మళ్ళీ ముందుకు వస్తాడే, వదిలి పెడతాడనుకుంటున్నారా మీరు? పూర్వపక్షం, దృష్టవ్యపదేశ హేతు పూర్వోత్తర సహిత ఏకః ఏవ హి శృంఖలావత్ ప్రత్యయో జాయతే ఇతి చేత్ తేన ఇదం సదృశం ఇతి చ నా. అదే సాదృశ్య ప్రత్యయాన్ని నిలబెట్టాలి. ఇప్పుడు క్షణిక విజ్ఞానవాదాన్ని స్వీకరించి సాదృశ్య ప్రత్యయాన్ని మీరు నిలబెట్టండి, మేము చూస్తాం. అప్పుడు మీ క్షణిక విజ్ఞానవాదానికి కొంత శక్తి ఉన్నట్టు, లేకపోతే అవతల పారేయాలి దాన్ని. అంటే అక్కర్లేదండి, సాదృశ్య ప్రత్యయాన్ని మేము నిలబెడతాం. దృష్టవ్యపదేశాన్ని కూడా, అంటే నేను చూసి నేను చూస్తున్నాను అని స్టేట్మెంట్ చెప్పడం, దాన్ని నిలబెడతాం మేము. అది ఎలాగంటే ఒక శృంఖల ఉంటుంది. శృంఖల అంటే చైన్, చైన్ ఉంటుంది. ఇప్పుడు ఈ చైన్ మెడలో వేసుకుంటారు చూడండి, అది చైన్ అనే అంటారు కదా, గోల్డ్తో చేస్తారటో చెయ్యి. అది ఆ చైన్ ఎలా ఉంటుంది? ఇలా ఒక కుక్క ఉంటుంది, ఆ కుక్కానికి ఇంకో కుక్కెము, దానికి మరో కుక్కెము, దానికి మరో కుక్కెము, అలా తగులు ఉంటాయి కదా, అంతే కదా ఆ చైన్. కాబట్టి ఇప్పుడు చైన్లో రెండు అంశాలు ఉన్నాయి. ఏమిటి? విడివిడి కుక్కెములు, అవన్నీ కలిపి చైన్. చైన్కి శృంఖల అని పేరు. తెలుగులో సంఖ్యల అన్నది అక్కడి నుంచే వచ్చింది, శృంఖల నుంచే వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు చూసుకోండి, దానిని అంటే అది గుర్తొచ్చినది, అది దానితో, అది ఒక ప్రత్యయం.
క్షణిక విజ్ఞానం అండి, అదొక విజ్ఞానం. ప్రత్యయమన్నా విజ్ఞానమన్నా ఒకటే. ఇది అని ఇంకో ప్రత్యయం. సాదృశ్యము పోలిక, దానితో ఇది పోలి ఉన్నది అని మూడో ప్రత్యయం. ఈ మూడు ప్రత్యయాలు కలిపి ఒక సంఖ్యల పడుతుంది, ఒక శృంఖల, ఒక చైన్ ఉంటుంది. ఆ చైన్ని బట్టి సాదృశ్య ప్రత్యయం పుడుతుంది. ఆ చైన్లో మూడు ప్రత్యయాలు ఉన్నాయండి, మూడు కుక్కలు మూడు కలిపి చైన్ వచ్చిందండి. దానితో అనే ప్రత్యయము, ఇది అనే ప్రత్యయము, సాదృశ్య ప్రత్యయము, పోలి ఉన్నది, మూడు ప్రత్యయాలు కలిపి ఒక చైన్. ఏ ప్రత్యయానికి ఆ ప్రత్యయమే, అది క్షణికమే. ఏ ప్రత్యయానికి ఆ మూడు వేరువేరు ప్రత్యయాలు, మూడు ప్రత్యయాలు కలిపి ఒక చైన్ వేస్తాము. ఆ చైన్నే సాదృశ్య ప్రత్యయము. ఇంకా దృష్టం వ్యపదేశము, దానిని చూచాను, దానిని అన్నది ఒక ప్రత్యయం, చూచాను అన్నది ఇంకో ప్రత్యయం. ఇది ఒక చైను, చూస్తున్నాను, చూచాను కాదు చూస్తున్నాను. ఇంకా మూడవది, దానిని అప్పుడు చూచాను అని గతకాలంలో, ఇప్పుడు అధునా పశ్యామే, ఇంతకుముందు అద్రాక్షం, గతకాలంలో అంటే ఆ చైన్లో ఇంకో కుక్కే ఎక్కువ పడుతుంది. ఇప్పుడు చూస్తున్నానని వ్యపదేశానికి ఆ చైన్లో రెండు కుక్కలు ఉంటే చాలు. గతంలో చూశాను, చూసిన దాన్ని గుర్తు చేసుకున్నాను అంటే ఇంకో కుక్కే ఎక్కువ పడుతుంది. ఈ విధంగా ఈ శృంఖల ప్రత్యయాలు ఉంటాయి, వాటి వల్ల దృష్ట వ్యపదేశము పొసగుతుంది, సాదృశ్య ప్రత్యయము కూడా పొసగుతుంది. క్షణిక విజ్ఞానవాదానికి హాని లేదు అని పూర్వపక్షం అని అన్నట్లయితే నా ఇది అంగీకారం కాదు. ఎందుకని, వర్తమానాతీతయోహో భిన్నకాలత్వాత్. ఎలా కుదురుతుంది అసలు సంఖ్య, ఆ శృంఖలే కుదరదు, చైనే పొసగదు. ఎందుకని, దానితో అది గడచిన కాలానికి, గడచిన క్షణమునకు చెందిన ప్రత్యయం. ఇది ఈ క్షణానికి చెందిన ప్రత్యయం. పోలినది అని తరువాతి క్షణానికి చెందిన ప్రత్యయం. పూర్వక్షణానికి చెందిన ప్రత్యయం పుట్టింది పోయింది, సెకండ్ ప్రత్యయం పుట్టింది పోయింది, పోలి ఉన్నది అని థర్డ్ ప్రత్యయం ఇప్పుడు పుట్టింది. ఈ ఇప్పుడు పుట్టిన, ఈ క్షణంలో పుట్టిన మూడవ ప్రత్యయానికి గడచిన కాలంలో పుట్టిపోయిన రెండు ప్రత్యయాలతో కొంకే కుక్క శృంఖల ఎలా వేస్తావు? శృంఖల వేయాలంటే మూడు కూడా వర్తమాన క్షణంలో బతికి ఉండాలి. మూడు బతికి వర్తమాన క్షణంలో ఉంటే కుక్క కింద తగిలించి శృంఖల వేస్తాం. ఇది ఇది శృంఖల ఎలా వేస్తారు? సో అదే అంటారు. ఇప్పుడు వర్తమాన విజ్ఞానము, అతీత విజ్ఞానము సమాన క్షణానికి చెందినవి కావు, అవి భిన్న క్షణాలకు చెందినవి, భిన్న క్షణములకు చెందినవి. అవి బతుకు ఉండవు, ఏ క్షణానికి ఆ క్షణం పుడుతూ ఉండడం, పోతూ ఉండడం. కాబట్టి ఈ శృంఖల అనేది ఎలా నిర్మాణం అవుతుంది? అవదు. అది సంగ్రహవాక్యం, దాన్ని వివరిస్తున్నారు. తత్ర వర్తమాన ప్రత్యయ ఏక శృంఖలావయవస్థానీయ. ఇప్పుడు మీకు శృంఖల తయారు కావాలి. శృంఖల అంటే చైన్, చైన్కు ఒక కుక్కం కావాలి. ఒక కుక్కం ఏమిటి? ఇది అనేది విజ్ఞానం, అది వర్తమాన క్షణములో పుట్టిన ప్రత్యయం, అది ఒక కుక్కము. ఓకే. అతీతశ్చ అపరః, ఇది దానిని పోలి ఉన్నది, దానిని అంటే గడచిపోయినది, అది ఆ ప్రత్యయం. కాబట్టి ఇప్పుడు చైన్లో రెండు అవయవాలు వచ్చాయి, ఒకటి ఇప్పుడు ప్రత్యయము, రెండవది గడచిపోయిన ప్రత్యయము. ఆ రెండు కలిపి ఒక శృంఖల తయారవ్వాలి. తౌ ప్రత్యయౌ భిన్న కాలౌ, కాబట్టి గడచిపోయిన ప్రత్యయం గడచిపోయిన క్షణానికి చెందినది, వర్తమాన ప్రత్యయం వర్తమాన క్షణానికి చెందినది. ఒకే కాలంలో ఈ రెండు ప్రత్యయాలు లేనేలేవు. తదుభయ ప్రత్యయ విషయ స్పృక్చేత్ శృంఖలా ప్రత్యయ. ఇప్పుడు ఈ చైన్ ప్రత్యయం ఉన్నది చూసారా, చైన్ ప్రత్యయం అంటే సాదృశ్య ప్రత్యయం, చైన్ ప్రత్యయం, దాంట్లో మూడు కుక్కలు ఉంటాయి దాంట్లో. ఈ శృంఖలా ప్రత్యయము అదేం చేయాలి? గడచిన క్షణంలో విజ్ఞానాన్ని పట్టుకోవాలి, వర్తమాన క్షణంలో విజ్ఞానాన్ని కూడా పట్టుకోవాలి. కాబట్టి చైన్ ప్రత్యయము
కనీసం రెండు క్షణాలు బతికి ఉండాలి. అది గతకాలీన ప్రత్యయం ఆ క్షణంలో పుట్టి ఆ క్షణంలో పోయింది, వర్తమాన క్షణంలో వర్తమానకాలీన ప్రత్యయం పుట్టిపోయింది. కానీ అవి అలాగ క్షణికములే, అదో క్షణిక విజ్ఞానం, ఇదో క్షణిక విజ్ఞానం. కానీ శృంఖలా ప్రత్యయము, సాదృశ్య ప్రత్యయం శృంఖలా ప్రత్యయము కాబట్టి అది కనీసం రెండు రెండు క్షణాలు బతికి ఉండాలి. ఎందుకని, గతకాలీన ప్రత్యయాన్ని స్పృశించి ఈ శృంఖలా ప్రత్యయం స్పృశించి అంటే ఆ విజ్ఞానాన్ని చేబట్టి వర్తమానకాలీన ప్రత్యయాన్ని కూడా స్పృశించి అవి రెండింటిని జోడించి మీకు సాదృశ్య ప్రత్యయం మూడో క్షణంలో రావాలి. వ్యపదేశంలో రెండు క్షణాలు బతికి ఉండాలి శృంఖలా ప్రత్యయం, సాదృశ్యంలో మూడు క్షణాలు బతికి ఉండాలి. మూడు క్షణాలు ప్రత్యయం బతుకుందంటే మీ విజ్ఞానవాదం పోయిందిగా అక్కడికి. తతః క్షణద్వయ వ్యాపిత్వాత్ ఏకస్య విజ్ఞానస్య, అది అన్వయం ఎలాగంటే ఏకస్య విజ్ఞానస్య క్షణద్వయ వ్యాపిత్వాత్ అని అన్వయం. పునః క్షణవాద హాని, కాబట్టి ఒకే విజ్ఞానము అంటే ఈ శృంఖలా విజ్ఞానము శృంఖలా ప్రత్యయము రెండు క్షణములను వ్యాపించి ఉన్నది కనుక గతకాలీన క్షణాన్ని వర్తమాన కాల క్షణాన్ని వ్యాపించి రెండు ప్రత్యయాలను అది కవర్ చేసింది కనుక కాబట్టి విజ్ఞానము ఇది ద్విక్షణ విజ్ఞానమైంది తప్ప క్షణిక విజ్ఞానం కాలేదు. కాబట్టి మీ క్షణిక విజ్ఞానానికి మళ్ళీ హాని కలిగినది. ఇక మమ తవతాది విశేషానుపపత్తేశ్చ, అది ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఘటం ఉన్నది, అయం ఘట అది వర్తమాన క్షణ విజ్ఞానం. మామా అనాలి, ఈ ఘటం నాది అనాలి. నాది అనేప్పటికీ నా ప్రత్యయం పుట్టేప్పటికీ ఘట ప్రత్యయం నశించిపోతుంది. కాబట్టి నాది అనే ప్రత్యయం పుట్టేప్పటికీ ఘట ప్రత్యయం నశించిపోతుంది. నశించిపోతే లేని ఘటంతో నాది అనే కనెక్షన్ ఎలా కుదురుతుంది? కాబట్టి మమ అనే వ్యవహారం కుదరదు, తవ అనే వ్యవహారం కుదరదు. ఘట ప్రత్యయం ఉండి తవ ప్రత్యయం కలిగి రెండింటికి కనెక్షన్ పెట్టాలి. కాబట్టి మమ తవ, మమత తవత అంటే ది మైనస్ యువర్నెస్ హిజ్నెస్ హర్నెస్ అనేటువంటి ప్రత్యయాలన్నీ కూడా అవి పొసగవు. అంటే అర్థం ఏంటో తెలుసునండి, సర్వసంవ్యవహార లోప ప్రసంగ, పరస్పరము ఇచ్చిపుచ్చుకున్నట నాది నీది అనేటువంటిది ఈ మొత్తం వ్యవహారం అంతా లోపించిపోయి మొత్తం మనుష్యులందరూ కూడా క్షణిక విజ్ఞాన స్వరూపులై ఉన్నట్లయితే అలా జాంబీల్లాగా అలా ఉంటారంతే. మా నాది లేదు, నీది లేదు, నువ్వు లేదు, నేను లేదు, వ్యపదేశం ఉండదు, నేను చూస్తున్నాననే వ్యపదేశం ఉండదు, సాదృశ్యం ఉండదు, ఏమీ ఉండదు, అలా జాంబీల్లాగా ఉంటారు. అప్పుడు లోక వ్యవహారం అనేదే ఉండకూడదు. కాబట్టి ఇంత విరుద్ధంగా ఉన్న ఈ క్షణిక విజ్ఞానవాదము పసలేనిది. తర్వాత దీంట్లో చాలా సమస్యలు, ఈ వేదాంతం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఘటజ్ఞానం కలిగింది కదా. ఘటజ్ఞానం అంటే ఏమిటి? క్షణిక విజ్ఞానమే ఆ క్షణంలో ఘట విజ్ఞానం, ఘట విజ్ఞానమే ఘటం. వాడు విజ్ఞానం కంటే భిన్నంగా ఘటాన్ని ఒప్పుకోడు. ఘటం అంటే ఏమిట్రా? ఘట విజ్ఞానమే. ఏమండి, ఆ ఘట విజ్ఞానం కూడా క్షణికం. ఏమండి, ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ ఘట విజ్ఞాన, ఘటం అంటే ఘట విజ్ఞానమే అంతే కదా. ఘటం అనేది ఏమిటి? ఘట విజ్ఞానం కంటే భిన్నంగా ఏమైనా ఉందా? లేదు కదా. కానీ మన అనుభవం ఎలా ఉంది? ఘటము తెలియబడేది, విజ్ఞానము తెలుసుకునేది అని ఉంది. అది కదా అనుభవం, తెలియబడేది తెలుసుకునేది అని రెండు వచ్చాయి ఇప్పుడు. కానీ విజ్ఞానవాదంలో తెలియబడేది విజ్ఞానమే, తెలుసుకునేది విజ్ఞానమే. అంతే కదా విజ్ఞానవాదం అంటేను. అంటే ఏమైనట్టు అక్కడికి, విజ్ఞానవాదంలో విజ్ఞానము తనను తాను తెలుసుకుంటూ ఉంటుంది. దీన్ని స్వసంవేద్యత అని అంటారు.
ఇది బౌద్ధుల యొక్క ప్రధానమైన సిద్ధాంతం. ఈ అరకొర వేదాంతం వాళ్ళు ఉంటారు, ఏదో ఒకసారి వేదాంతం ఇక్కడ అక్కడ చదివి మేము వేదాంతం అనేది మనకి కనపడుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే స్వయం ప్రకాశం అంటారు చూసారా ఆత్మ, ఆ స్వయం ప్రకాశాన్ని స్వసంవేద్యములాగా భ్రమపడతారు. స్వయం ప్రకాశం వేరు, స్వసంవేద్యం వేరు. ఆత్మ స్వయం ప్రకాశము అనేది వేదాంతుల సిద్ధాంతం. స్వసంవేద్యం కాదు ఆత్మ, స్వయం ప్రకాశం. స్వసంవేద్యం అన్నది బౌద్ధుల యొక్క, క్షణిక విజ్ఞానవాదుల యొక్క సిద్ధాంతం. ఎందుకంటే వాళ్ళకు సమస్య వచ్చింది వాళ్ళకి. వాళ్ళని అడిగారు ఘటాన్ని ఏది తెలుసుకుంటోంది అని అడిగారు. అంటే విజ్ఞానం తెలుసుకుంటోంది. ఘటం అంటే ఏమిటి అన్నారు. విజ్ఞానమే. అదేమిటిరా తెలుసుకునేది తెలియబడేది రెండు కూడా విజ్ఞానమే. బయట ఇంకా ఘటం అంటూ ఏమి ఉండదు. తెలుసుకునేది విజ్ఞానమే, తెలియబడేది విజ్ఞానమే. ఏమండీ ఇప్పుడు ఇది ఎలాగ, ఈ మాట ఎలాంటిదంటే ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారు, విలన్నని ఎవడు హీరో ఏం చేస్తున్నాడు, విలన్నని కొట్టేస్తున్నాడు. ఇప్పుడు జనరల్గా ఇంటర్వెల్ దాకా హీరోని విలన్ కొడతాడు, ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత విలన్నని హీరో కొడుతూ ఉంటాడు. ఇది కదా వ్యవస్థ. ఇప్పుడు హీరోని విలన్ కొడుతూ, హీరో విలన్నని కొడుతున్నాడు. ఇప్పుడు మీరు సినిమాలో కొట్టే హీరో ఎవరు? ఆ తెరే, తెరే కదండి. ఇంకంతకంటే ఏముందండి హీరో అంటూను. కొట్టబడే విలన్ ఎవడు? అది తెరేనయ్యా. అంటే తెర తనను తానే కొట్టేసుకుంటోంది అని చెప్పాలి. అలాగే చెప్పండి, తెర తనను తానే కొట్టేసుకుంటోంది. తెర కొట్టేసుకుంటుందా? కొట్టుకుంటుందా తెర? మరి ఎవళ్ళు ఎవళ్ళని కొడుతున్నట్టు. సో ఈ విధంగా ఈ క్షణిక విజ్ఞానవాదులకు ఇది ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. తెలుసుకునేది విజ్ఞానమే, తెలియబడేది విజ్ఞానమే. ఏమయ్యా ఘటం అంటే ఏమిటయా? అంటే విజ్ఞానమేనండి. ఘటాన్ని తెలుసుకునేది ఎవరు? ఆత్మ. ఆత్మ లేదు, దోమ లేదు, విజ్ఞానమే. అంటే ఏమిటనమాట, విజ్ఞానము విజ్ఞానమును తెలుసుకుంటూ ఉంటుంది ఎప్పటికీ. దాన్ని స్వసంవేద్యము అంటారు. కాబట్టి ఈ జగత్తు ఏమిటనమాట, ఇది విజ్ఞానము. ఎటువంటి విజ్ఞానము? విజ్ఞానమును విజ్ఞానమే తెలుసుకుంటూ ఉండే విజ్ఞానము. ఏమంటే ఘటం అంటే ఘటానికి ఏది వర్తిస్తుందో జగత్తుకి అది వర్తిస్తుంది. ఘటం ఊరికే దృష్టాంతమే. కాబట్టి విజ్ఞానమును విజ్ఞానమే తెలుసుకుంటూ ఉండే విజ్ఞానమే సర్వము. ఆ విజ్ఞానము కూడా క్షణికము. ఇది క్షణిక విజ్ఞానవాదుల యొక్క సిద్ధాంతం. కానీ మీరు ఆ సిద్ధాంతం ఇంత అధ్వానంగా ఉందేమిటని అనుకోకండి సుమా. వాళ్ళు చాలా విద్వాంసులు, పండితులు, క్షణిక విజ్ఞానవాదులు, గ్రేట్ ఫిలాసఫర్స్ వాళ్ళు. వాళ్ళు ఈ క్షణిక విజ్ఞానవాదాన్ని అడ్డుగా పెట్టుకుని జగత్తుని అలాగా చిటికల్లో దాన్ని నిరాకరించి పారేశారు. జగత్ అనేది ఏం లేదన్నారు. అంచేతనే బౌద్ధులు, బౌద్ధ దర్శనంలో జగత్తే ఉండదు. ఇంకే అలాగా మెడిటేషనే ఉంటుందంటే జగత్ అంటూ ఏముండదు. అంచేతనే జగత్తు ఇప్పుడు ఇప్పుడు టిబెట్ని దలైలామా పాలించినా ఒకటే, చౌవయంలై పాలించినా ఒకటే, ఎవడు పాలించినా ఒకటే. ఎందుకంటే జగత్ అనేది ఏముండదు అక్కడ. విజ్ఞానవాదం అంటే అలా ఉంటుంది. మరి వాళ్ళంత సహనం వచ్చేస్తుంది వాళ్ళకి. సర్వమును ఆత్మరూపంగా చూసేస్తారు. దలైలామా పనికిరాడని చైనా వాడు అంటాడు తప్ప చైనా వాళ్ళు పనికిరారు అని దలైలామా అండెప్పుడును. ఎందుకంటే అంతా క్షణిక విజ్ఞానమే. అది ఏది, అదేది సత్యం కాదు. దీంట్లో చైనా సత్యం కాదు, టిబెట్ సత్యం కాదు, ఏది సత్యం కాదు. జగత్ అంతా మిథ్య. కాబట్టి జగన్ నిరాకరణము దగ్గరకు వచ్చేప్పటికీ క్షణిక విజ్ఞానవాదుల యొక్క ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ట్రెమెండస్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మీరు వైతత్య ప్రకరణంలోనూ అక్కడ చూశారు, మాండూక్యంలో. ఏమి సామాన్యమైన ఆర్గ్యుమెంట్స్ కావు. ఈ ద్వైతవాదులు ఉన్నారు చూసారా, వీళ్ళు కళ్యాణాలు ఊరేగింపులకి తప్ప దేనికి పనికిరారు. వీళ్ళు వీళ్ళు ఫిలాసఫీకి పనికొచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు ఫిలాసఫీ అంటే బౌద్ధులు, వాళ్ళేం దేవాంతకులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే సర్వము విజ్ఞానమే అన్నారు. ఏమంటే సర్వము అంటే ఏమిటండి? సబ్జెక్టు ఆబ్జెక్టును, సబ్జెక్టు ఆబ్జెక్టును, ద్రష్టాదృశ్యమును, అదే సర్వం అంటే. దృశ్యము విజ్ఞానమే, ద్రష్టా విజ్ఞానమే.
అంటే ఏమిట్రా, విజ్ఞానం తనని తాను చూస్తూ ఉంది, చూడవన్నా తెలియడమన్నా ఒకటే, తనని తాను తెలుసుకుంటూ ఉంది. కాబట్టి తనను తాను తెలుసుకుంటూ ఉండే విజ్ఞానమే సత్యము, ఆ విజ్ఞానమే తత్వము అని చెప్పారు వాళ్ళు. చూడండి ఇప్పుడు వాక్యం, సర్వస్య చ స్వసంవేద్య విజ్ఞానమాత్రత్వే. సర్వము, సర్వము అంటే ద్రష్టాదృశ్యము, ద్రష్టా విజ్ఞానమే, దృశ్యము విజ్ఞానమే, ఆ విజ్ఞానము తనను తానే తెలుసుకుంటోందన్నమాట. ద్రష్టాదృశ్యం అంటే ఏమైందంటే అక్కడికి చూచేవాడు తానే, చూడబడేది తానే అన్నట్టు అవ్వలేదా? అలా అన్నప్పుడు ఇంకా అయితే ఆ విజ్ఞానం ఎట్టిది? విజ్ఞానము స్వసంవేద్యము, విజ్ఞానస్య చ స్వచ్ఛావబోధావభాసమాత్ర స్వభావ్యాభ్యుపగమాత్. ఆ విజ్ఞానం యొక్క స్వరూపం ఏమిటి అని అడిగారు. ద్రష్ట విజ్ఞానమే, దృశ్యము విజ్ఞానమే, ఆ విజ్ఞానం గురించి ఏదైనా కొంచెం చెప్పండి అని అడిగారు. అంటే వాళ్ళు ఏమని చెప్పారో తెలుసునండి, వాళ్ళు చాలా బాగా నిరూపించుకొచ్చారు వాళ్ళ పద్ధతిలో. వాళ్ళు ఆ విజ్ఞానము స్వచ్ఛమైనది అని చెప్పారు, విజ్ఞానంలో కాలుష్యం లేదు. ఇప్పుడు మీరు చూసిన వస్తువు చెడ్డదనుకోండి, ఇప్పుడు ఆ వస్తువును చూచే కన్ను చెడ్డది కాదు. ఇప్పుడు మురికిని చూసే కన్ను మురికియా? స్వచ్ఛముగా ఉన్నదానిని చూసే చూపు స్వచ్ఛము, మురికిగా ఉన్నదానిని చూసే చూపు మురికే అవుతుందా? అవదు. చూపు ఎప్పుడూ స్వచ్ఛమే, అలాగే విజ్ఞానం ఎప్పుడూ స్వచ్ఛమే. ఆ చూడబడేది పుణ్యమైనా సరే పాపమైనా సరే విజ్ఞానం ఎప్పుడూ స్వచ్ఛమే. అంచేతనే పుణ్యపాపాలు మిథ్య అవుతాయి, పుణ్యపాపాలు సత్యం అవ్వవు. కాబట్టి విజ్ఞానము స్వచ్ఛము, అది ఎలా ఉంటుంది? అది తెలివి రూపంగా ఉంటుంది, అవబోధ అంతే, తెలివి రూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది అది అంతే. సో తెలుగులో రాశాను నేను, విజ్ఞానము యొక్క స్వరూపము స్వచ్ఛమైన ఎరుక యొక్క క్షణిక ప్రకాశము మాత్రమే. స్వచ్ఛ అవబోధ అవభాస, స్వచ్ఛ స్వచ్ఛమైన, అవబోధ విజ్ఞానము యొక్క అవభాస క్షణిక ప్రకాశం. అది అలా క్షణం ప్రకాశిస్తుంది పోతుంది, ప్రకాశం కాదు అది, క్షణిక ప్రకాశం అంతే, అదే దాని యొక్క స్వరూపము. స్వభావ్యము అంటే స్వరూపం అని వాళ్ళు స్వీకరించారు. కాబట్టి వాళ్ళు స్వీకారం ఎలా ఉన్నది, విజ్ఞానము స్వచ్ఛము ఎరుక రూపంగా ఉంటుంది, అదే ఎరుక అంటే మనస్సే ఆత్మని చెప్పినట్టయింది. మనం మనస్సు కంటే భిన్నంగా ఆత్మని ఎరుక అంటామా? ఆ ఎరుకను తీసుకొచ్చి ఆత్మలో పెట్టేశాడు, మనస్సులో పెట్టేశాడు. పోనీ మనస్సులో ఆత్మని పెట్టి పోని దాన్ని మా దాన్ని కూడా స్థిరంగా పెట్టాడా, అది క్షణికం అంటాడు. అక్కడ వస్తుంది పేచీ అంతా కూడా, అది ఏది స్థిరం కాదు, అది క్షణికము. కాబట్టి అదే విజ్ఞానము యొక్క స్వరూపము అని స్వీకరించాడు. ఏమంటే ఈ క్షణికమైన విజ్ఞానమును దర్శించే సాక్షి చైతన్యం ఆత్మ ఒకటి ఉంది కదా అంటే ఒప్పుకోడు దానికి. తద్దర్శిన చ అన్యస్య అభావే, ఆ క్షణికమైన విజ్ఞానాన్ని సాక్షిగా ఉండి దర్శించేటువంటి మరొకటి అనగా ఆత్మ అలాంటిది ఏది లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది మీరు ఆలోచించండి, ఏమిటిరా తత్వము అని అడగాలి వాళ్ళని. ఉన్నది ఏది అని అడగకూడదు, ఎందుకంటే క్షణికంలో ఏది ఉండదు. తత్వమేది అని అడిగారనుకోండి, విజ్ఞానము. ఎటువంటి విజ్ఞానము? స్వచ్ఛము, స్వయం ప్రకాశము, స్వసంవేద్యము, క్షణికము, అటువంటి విజ్ఞానము. మరి కనబడే జగత్ ఏమిటి? విజ్ఞానమే. చూసే మనిషి ఎవరు? వాడు విజ్ఞానమే. విజ్ఞానం కంటే వేరే ఏమీ లేదు, ఆ విజ్ఞానము స్వచ్ఛమైనది అని వాడు అంగీకరిస్తాడు. ఓకే, అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, అనిత్య దుఃఖ శూన్య అనాత్మత్వాద్యనేక కల్పనానుపపత్తి. అనేక కల్పనానుపపత్తి. ఇప్పుడు ఉన్నది విజ్ఞానం ఒక్కటే, ద్రష్టన్నా అదే, దృశ్యమన్నా అదే, అది స్వచ్ఛము క్షణికము స్వయం ప్రకాశము స్వసంవేద్యము అని మీరు అన్నప్పుడు, అనిత్యము దుఃఖము సుఖము శూన్యము ఆత్మ, విజ్ఞానమే ఆత్మ, ఈ జగత్తు ఇది అనాత్మ, వాళ్ళు కూడా మళ్ళీ ఆత్మానాత్మ వివేకం పెడతారు.
ఈ రకంగా ఇన్ని అంశములను కల్పించటం ఎలా కుదురుతుంది? ఈ అంశములు ఏమీ ఉండకూడదు, కానీ మళ్ళీ అవన్నీ ఉన్నాయంటాడు. సర్వం దుఃఖం అంటాడు. ఉన్నది విజ్ఞానమే అయ్యి అది స్వచ్ఛమైతే సర్వం దుఃఖం అని ఎక్కడి నుంచి వచ్చింది అని వాడి మీద ఒక దండయాత్ర. అది ఇక్కడ నేను రాశాను. ఏమని రాశానో తెలుగులో రాసింది చెప్తా వినండి. మరియు సకల జగత్తు తనకు తానే తెలుస్తూ ఉండే విజ్ఞానము మాత్రమే అయితే విజ్ఞానము యొక్క స్వరూపము స్వచ్ఛమైన ఎరుక యొక్క క్షణిక ప్రకాశము మాత్రమే అని వారిచే స్వీకరించబడినది గనుక ఆ క్షణిక విజ్ఞానమును తెలుసుకునే ద్రష్ట ఆత్మనమాట మరి ఒకటి లేనిచో అట్టి క్షణిక విజ్ఞానమునందు అనిత్యం అంటే ఏమిటో తెలుసిన సూత్రం సర్వమనిత్యం అని బుద్ధుడి సూత్రం, లంకావతార సూత్రం. సర్వమనిత్యం దుఃఖము సర్వం దుఃఖం, శూన్యము సర్వం శూన్యం అని వాళ్ళ సూత్రం అది. అనాత్మ విజ్ఞానం ఆత్మ, ఘటపటాదులు అనాత్మ. ఈ విధమైన అనేకములకు కల్పనలు సంభవమే కాకుండును, కానీ వీటిని క్షణిక విజ్ఞానవాదులు చేస్తూ ఉన్నారు. ఈ కల్పనలన్నింటినీ క్షణిక విజ్ఞానవాదులు చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ వాదనలో ఈ దోషము చాలా ఎక్కువగా ఉన్నది. దీని మీద వాళ్ళ పూర్వపక్షం వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటో తెలుసిన, ఇప్పుడు దానిమ్మ పండు ఉన్నది, దానిమ్మ పండే కదా దాడిమ్మ అంటే, ఈ దానిమ్మ పండు ఒకటే కాదు, పండు ఒకటే దానిమ్మ పండు, మీకు ఓ పండు ఇస్తున్నాను, ఆ పండు స్వచ్ఛముగా ఉన్నది, తనంత తానుగా నిలబడి ప్రకాశిస్తూ ఉన్నది, కానీ దాని లోపల గింజలు అనేకం గింజలు ఉంటాయి, గింజకి గింజకి మధ్యన ఏదో తెల్లది ఏదో పొర ఏదో ఉంటుంది. అలాగే విజ్ఞానము ఒక్కటి అదే ఉంది, ఇంకా వేరే ఏం లేదు, అది స్వచ్ఛము, దాని దాని లోపల దానిమ్మ గింజలు ఉన్నట్టుగా ఇవన్నీ ఉంటాయి అని మళ్ళీ పూర్వపక్షం. ఓకే చూద్దాం. ఏం మరి వేదాంతం అంటే ఇలాగే నచ దాడి మా దేహే ఇవ విరుద్ధానా విరుద్ధానేకాంశవత్వం విజ్ఞానస్య. ఇప్పుడు దాడిమ, దాడిమ అంటే దానిమ్మ పండు మొదలైనవి, ఇంకా దానిమ్మ పండు అక్కర్లా మిగతా పండ్లు ఉంటాయి. దానిమ్మ పండు అని ఎందుకన్నారంటే దాని లోపల ఆ గింజలు చాలా ఉంటాయి, చాలా ఉంటాయి అవన్నీ, ఇంకా ఇవేవో ఉంటాయి, అందుకోసం దృష్టాంతం. అలాగే ఈ విజ్ఞానంలో కూడా అనేక అంశములు ఉంటాయి. తర్వాత దానిమ్మ పండులో తినేవి కొన్ని ఉంటాయి, గింజలు తినకుండా పారేసి తుక్కు అది కూడా ఉంటుంది. అలాగే ఈ విజ్ఞానంలో కూడా విరుద్ధములైన అనేక అంశములు ఉంటాయి. కాబట్టి మీ ఆర్గ్యుమెంటు పర్వాలేదు, విజ్ఞానంలో ఈ వెరైటీ అంతా ఉండడానికి అవకాశం ఉంది అని అంటావేమో. అలా అన్నట్లయితే అది సమస్య. ఎందుకో తెలుసిన, స్వచ్ఛావభాస స్వాభావ్యాత్. విజ్ఞానం గురించి నువ్వేమని చెప్పవు, అది స్వచ్ఛమైనది క్షణికము, అది అలాగా క్షణిక ప్రకాశము, క్షణికమైన ఎరుకయే దాని స్వరూపము, అది స్వచ్ఛమైన ఎరుక అని నువ్వు అన్నావా? దానికి ఇన్ని విరుద్ధములైన అంశములతో దానిమ్మ పండు వలె ఉన్నది అని చెప్పినట్లయితే ఆ సిద్ధాంతానికి భంగం వస్తుంది. అనిత్య దుఃఖాదీనాం విజ్ఞానాంశత్వే చ సతి అనుభూయమానత్వాత్ వ్యతిరిక్త విషయత్వ ప్రసంగ. తర్వాత దానిమ్మ పండులో ఎలా అయితే గింజలు రకరకాల అనేక అంశములు ఉంటాయి, దానిమ్మ పండు యొక్క ప్రత్యేకత ఏమిటంటే దాంట్లో చాలా ఉంటాయి, ఏమిటేమిటో ఉంటాయి దాంట్లో. మామిడి పండు ఉప్పారనుకోండి మీరు, ఒక కొంత గుజ్జు టెంకా ఉంటుంది, రెండే ఉంటాయి. కానీ దానిమ్మ పండు ఉప్పితే అనేకం ఉంటాయి. అదే అది దృష్టాంతం. ఇప్పుడు మీరు విజ్ఞానము దానిమ్మ పండు వంటిది అన్నప్పుడు అనిత్యమైనవి కూడా దాంట్లో అంశాలే అవుతాయి, దుఃఖము కూడా దాంట్లో అంశమే అవుతుంది, సుఖము కూడా దాంట్లో అంశమే అవుతుంది, ఇవన్నీ కూడా విజ్ఞానాంశములు అవుతాయి. ఇప్పుడు దీంట్లో సమస్య వస్తుంది,
సుఖమును అనుభవించేది ఎవరు? అనుభవించబడేది సుఖము, అనుభవించేది వేరే ఉండాలి. అనుభూయమానము కంటే అనుభవించబడేది వేరే ఉండాలి. సుఖము విజ్ఞానమే, సుఖభోక్త విజ్ఞానమే అంటే కుదరదు. సుఖము విజ్ఞానమైతే ఆ సుఖమును అనుభవించే ఎలిమెంట్ తత్వము వ్యతిరిక్తంగా ఉండాలి. దుఃఖము విజ్ఞానమైతే దుఃఖమును విజ్ఞాన రూపమైన దుఃఖమును అనుభవించేటువంటి తత్వము వేరే ఉండాలి. వ్యతిరిక్త విషయత్వ ప్రసంగ. తర్వాత ఒకవేళ సుఖము అనుభవింపబడేది అన్నప్పుడు, సుఖము విజ్ఞానము అనుభవించేది అన్నట్లయితే, అనుభవింపబడే సుఖము కానీ దుఃఖము కానీ విజ్ఞానం కంటే వ్యతిరిక్తంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మౌలికముగా భోక్తా భోగ్యము అనేటువంటి భేదాన్ని దాన్ని ముద్ద చేసేసి అదే భోక్త అదే భోగ్యము అనే మాట కుదరదు. అంటే దీంట్లో రహస్యం ఏంటంటే, అదే జ్ఞాత అదే జ్ఞేయము అని మీరు ఎలాగో అలా నిలబెట్టవచ్చు. ఎందుకంటే ఊరికే ఘటము ఘటమనే హడావిడి చేయడమే తప్ప, ఘటమనేది ఇట్స్ ఎ ప్రాజెక్షన్. ప్రాజెక్షన్ అంటే విజ్ఞానం నుంచే వస్తుంది. కాబట్టి తెలియబడే ఘటము విజ్ఞానమే, తెలుసుకునేది విజ్ఞానమే. ఆ రకంగా దాన్ని నిలబెట్టవచ్చు. ద్రష్టాదృశ్యము ఆ రెండు విజ్ఞానంలో భాగములే అని నిలబెట్టవచ్చు. కానీ భోక్తా భోగ్యము దగ్గరికి వచ్చేప్పటికి నిలబెట్టడం కష్టం. అక్కడ ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని ఎలాగో అలా అధిగమించినా భోక్తా భోగ్యము దగ్గర మటుకు ఏకత్వాన్ని, ఆ రెండు ఒకే విజ్ఞానంలో ఉన్నాయి అని చెప్పడం కష్టమవుతుంది. అందుకోసం దాన్ని వేరే పాయింట్అవుట్ చేశారు. సో వ్యతిరిక్త విషయత్వ ప్రసంగ అంటే దీని రహస్యం ఏంటంటేనండి, ద్రష్టాదృశ్యము పరస్పర విరుద్ధములవి. దాంట్లో సందేహం లేదు. ద్రష్టయే దృశ్యము, దృశ్యయే ద్రష్ట అని చెప్పకూడదు. అవి పరస్పర విరుద్ధములే. కానీ ద్రష్టాదృశ్యము అనే ద్వైతము, అదే ద్వంద్వం ఏది కలదో అది సత్యము కాదు. సత్యము ఈ ద్వంద్వమునకు అతీతమైన ఆత్మచైతన్యం. దాని నుంచి ద్రష్టాదృశ్యము అనే ద్వంద్వం పుడుతుంది, కొంతసేపు ఉంటుంది, పోతుంది, మిథ్య. అలా చెప్పాలి కానీ ద్రష్టయే దృశ్యము, దృశ్యమే ద్రష్ట, ఇంకా వేరే అంతకంటే వేరే ఆత్మ లేదు, దోమ లేదు అంటే కుదరదు. అదన్నమాట. కాబట్టి భోక్తృభోగ్య దగ్గర ఈ సమస్య మరీ జటిలమై కూర్చుంటుంది. భోక్త లేకుండా భోగ్యము, భోగ్యము లేకుండా భోక్త ఎలా కుదురుతుంది? ఆ వ్యతిరిక్త విషయత్వం ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైన విజ్ఞానము అని అంటుంటే ఇటువంటి భేదములు పోసగవు. ఇక అథ అనిత్య దుఃఖాద్యాత్మైకత్వమేవ విజ్ఞానస్య తదా తద్వియోగాత్ విశుద్ధికల్పనానుపపత్తి. తర్వాత క్షణిక విజ్ఞానవాదులు బుద్ధుడు చెప్పిన అష్టవిధ చారిత్రము అనే సాధన చేస్తారు. అష్టవిధ చారిత్రం ఎందుకంటే విజ్ఞానమే కదా, ఉన్నదంతా విజ్ఞానమే. ఆ విజ్ఞానం స్వచ్ఛంగా శుద్ధంగా ఉండాలి. అంతఃకరణం శుద్ధంగా ఉండాలి కదండి. అహింస, సత్యము ఇవన్నీ చెప్తారు. ఏమండి, ఉన్నది విజ్ఞానమే, ద్రష్ట అదే, దృశ్యము అదే, ఆ విజ్ఞానము స్వచ్ఛము, ఎరుకయే దాని స్వరూపము, అది క్షణికము అన్నప్పుడు అశుద్ధి ఏది, శుద్ధి ఏది, అశుద్ధి నుంచి శుద్ధి చేయడం అనగానేమి, ఇవన్నీ ఏమవుతాయి, ఇవన్నీ కూడాను ఇవన్నీ చాలా అసందర్భంగా తయారవుతాయి. ఇది చూడండి, నేను తెలుగులో ఈ దానిమ్మ పండు దాని సంగతి చెప్పేసి మీకు ముందుకు వస్తాను. అంటే మీకు విషయం బాగా తెలియడం కోసం మనం చాలా కృషి చేసి తెలుగులో పుస్తకం ఒకటి తయారు చేసి పెట్టాం కనుక, దానిమ్మ పండు, దానిమ్మ పనస పండు. మరి ఆది శబ్దం చేత పనస పండు పెట్టాం, దానిమ్మ మామిడి పండు అని పెట్టకూడదు. ఎందుకంటే దాని లోపల అనేకం ఉండాలి. దానిమ్మ పనస పండు మొదలగు వాటి వలె విజ్ఞానము అనేక విరుద్ధములైన అంశములను కలిగి ఉండునట పొసగదు. పనస పండులో కూడా తొనలుంటాయి, కాడలుంటాయి, బంక్ ఉంటుంది, గింజలు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. అలాగే విజ్ఞానంలో కూడా అనేక విరుద్ధాంశములు ఉంటాయి అనటము పొసగదు. ఎందుకంటే విజ్ఞాన స్వరూపము శుద్ధమైన ఎరుక యొక్క ప్రతిఫలనమని విజ్ఞానవాదులు చెప్తారు. అనిత్యత్వము, దుఃఖము, శూన్యము ఇత్యాదులు కూడా విజ్ఞానములో అంశములయ్యే పక్షములో
అవి అనుభవమునకు వస్తున్నాయి కనుక విజ్ఞానము కంటే వ్యతిరిక్తముగా ఉన్నవి అని చెప్పక తప్పదు. ఎందుకంటే భోక్త కంటే భోగ్యము భిన్నము అంటే విజ్ఞానవాదము పరాస్తమగును అని ఆ పై ఆర్గ్యుమెంట్. ఇంకా కిందకు వస్తే ఇక్కడ ఏమిటంటే, ఇప్పుడు అనిత్యము దుఃఖము మొదలైనవన్నీ కూడా విజ్ఞానంలో అంతర్గతముగా ఉన్నాయి ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలి? విజ్ఞానాన్ని ఆ మాలిన్యమునంతను తీసేసి శుద్ధి చేయాల్సి ఉంటుంది, విజ్ఞానానికి శుద్ధిని చేయాల్సి ఉంటుంది. అంచేతను ఒక సాధన ఒకటి ఉంటుంది, ఈ ఈ మాలిన్యములతో వియోగం రావాలి. దానికి వియోగం వచ్చినట్లయితే విజ్ఞానము శుద్ధమవుతుంది. ఇప్పుడు విజ్ఞానములో ఇవన్నీ అంశములైనప్పుడు అవన్నీ తొలగిపోయి విజ్ఞానము శుద్ధమగుట అనే మాట ఎలా కుదురుతుందండి? విజ్ఞానము కంటే వ్యతిరిక్తములైతే విజ్ఞానంలో అజ్ఞానం చేత చేరేయి, వాటిని తొలగించేస్తే మళ్ళీ పోతుంది, విజ్ఞానం శుద్ధమవుతుందంటే ఒప్పుకుంటాం. కానీ అవన్నీ కూడా పనస పండులో తొనల వలె, దాడింబ పండులో గింజల వలె, ఇవన్నీ విరుద్ధాంశములన్నీ విజ్ఞానములో అంతర్భాగములే అని మీరు చెప్పి మళ్ళీ వాటినన్నింటినీ తీసేసి విజ్ఞానమును శుద్ధము చేయనా అనే మాట ఎలా పొసగుతుంది? పొసగదు. దానికి తెలుగులో ఇలా ఉన్నది, విజ్ఞానము శుద్ధముగాక అనిత్యమై సుఖదుఖాది ద్వంద్వములే స్వరూపముగా గలదైనచో అప్పుడు అవి తొలగుట వలన విజ్ఞానము శుద్ధమగునని కల్పించుట సంభవము కాదు. మీరు చాలా ఓపిక పట్టాల్సి ఉంటుందండి ఈ పాఠాలకి, చాలా ఓపిక ఉండాలి. మీరు ఏమిట్రా ఇదిలాగా వాగింది వాగుడు వాగిన వాగుడు వాగకుండా వాగుతూనే ఉన్నాడు రోజు తర్వాత రోజు అని మీరు అనుకుంటే పని అవ్వదు సుమండి. కాబట్టి మీరు అలా ఓపిక్గా ఫాలో అవుతూ ఉండాలి. దీంట్లో పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే మీకు తెలుగు పుస్తకం ఒకటి సిద్ధంగా మీ చేతిలో ఉంది, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు దాన్ని. ఇటువంటి విచారం చేయాలి. ఇటువంటి విచారం చేయకపోతే ఇంకేం విచారం చేస్తారు? కొత్తగా వచ్చిన సినిమా ఉంది అది అంత బాగోలేదు, పాత సినిమా బాగుంది, అలాంటి విచారం చేయాలి. లేకపోతే ఏవో కొత్త డ్రెస్సులు వచ్చాయి మార్కెట్లోకేనో, లేకపోతే ట్యాక్సులు పెరిగాయనో, లేకపోతే వార్తల మీద విచారం చేయాలి, పొలిటికల్ పార్టీస్ విచారం చేయాలి, లేకపోతే వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూసిందే చూస్తూ కూర్చోవాలి, లేకపోతే ఇంకెంతకంటే ఇంకేం చేస్తాను? ఆ టీవీ పెట్టుకుంటే ఆయన ఇంత పొడుగు కట్టె ఒకటి సుర్కో సులభము తీసుకుని ఇలా తీసి ఇలా వేస్తూ ఉంటారు. ఆయన నెయ్యని ఇలా తీస్తూ ఉండడం, అలా పోస్తూ ఉండడం, అది మండుతూ ఉంటుంది. మంత్రాలు చదువుకునే ఆయన దారిని ఆయన మంత్రాలు చదువుకుంటాడు, నెయ్యి వేసి ఆయన ఈయన దారిని ఈయన నెయ్యి వేసుకుంటూ ఉంటాడు, ఏదో చేస్తూ ఉంటారు. కొబ్బరికాయలు ఇటు దొల్లిస్తారు, ఏదో చేస్తూ ఉంటారు. పోయి కర్తే రహతే అది మీరు చూస్తూ కూర్చోవాలి. మాకు పుణ్యం వచ్చిందని అనుకుంటూ కూర్చోవాలి. పుణ్యం వస్తే రావచ్చు కూడాను, ఐ డోంట్ డినై దాట్. అయితే వచ్చిన పుణ్యం కాస్త ఖర్చు అయిపోతుంది, ఖర్చు అయిపోయి మళ్ళీ మనం ఎక్కడ ఉన్నామో స్క్వేర్ వన్ అక్కడ మళ్ళీ ప్రారంభం. కాబట్టి ఎప్పుడు కూడా విజ్ఞానము దేహము, దేహము విజ్ఞానము, వీటికి నేను సాక్షిని. ఈ విచారాన్ని మీరు ఎంత గట్టిగా చేస్తే మీ అంతఃకరణము అంత శుద్ధమై మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు. ఇప్పుడు విజ్ఞానానికి శుద్ధి ఎందుకు కుదరదో చెప్తున్నారు ఆయన. సంయోగి మల వియోగాది విశుద్ధి భవతి యథా ఆదర్శ ప్రభృతీనాం. ఏమండి, శుద్ధి మాలిన్యము వాటి పరిస్థితి ఎలా ఉందో మీరు ఒకసారి చూసుకోండి. లోకంలో ఆదర్శం ఉంటే అద్దం, అద్దం మొదలైన ఉన్నాయి, వాటికి మకిలి చేరుతుంది, మకిలితో సంయోగం ఏర్పడుతుంది. అద్దానికి మకిలితో సంయోగం ఏర్పడిందా లేకపోతే అద్దంలో మకిలి అంతర్గతమైన స్వరూపమా? మకిలిగా అద్దంలో స్వరూపం అయితే ఇంక దాన్ని ఎలా తీస్తారు మీరు? తీయడం కుదరదు. అదే సంయోగం వల్ల మకిలి వచ్చిందనుకోండి అద్దానికి, తడుగుడ్డ పెట్టుకు తుడిస్తే పోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా విశుద్ధి అనేది అద్దము మొదలైన వాటికి సంయోగి మల వియోగాద్ విశుద్ధి భవతి. సంయోగము అంటే వచ్చి జతగూడము, సంయోగం అంటే జతగూడుట, మకిలి వచ్చి జతగూడుటప్పుడు
అశుద్ధమవుతుంది, దాన్ని స్తుడి చేస్తే ఆ మకిలితో వియోగం కలిగించాలి, దానికి కలిగిస్తే విశుద్ధి ఏర్పడుతుంది. ఇప్పుడు విజ్ఞానాన్ని నువ్వు ఎలా విశుద్ధి చేస్తానంటావు చెప్పు నువ్వు. అది ఇప్పుడు నతు స్వాభావికేన ధర్మేణ కస్యచిద్వియోగో దృష్టః. ఎప్పుడూ కూడా ఏదైనా ఒక వస్తువు ఉందంటే దాని స్వరూపంతో దానికి వియోగం రాదు, దానికి బయట నుంచి వచ్చి దానితో జతగూడిన దానితో దానికి వియోగం వస్తుంది. అద్దానికి మకిలి అంటితే తడిగుడ్డతో తుడిస్తే మకిలి పోతుంది, కానీ బొగ్గు రాక్షసి బొగ్గును తీసుకొచ్చి పాలతో కడిగారనుకోండి, సబ్బు పెట్టి పాలతో, సబ్బు ఎందుకు, పాలలో ముంచి బ్రష్ పెట్టి పాలతోటే అలాగ తోమి 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 తోమారనుకోండి, అది తెల్లగా అవుతుందా? అవదు. ఎందుకని, ఆ నల్లదనము దాని స్వరూపం అదే, అది సంయోగం వల్ల వచ్చింది కాదు కదా. ఓకే, నతు స్వాభావికేన ధర్మేణ కస్యచిత్ వియోగో దృష్టః. లైక్ వాట్? నహి అగ్నేహ స్వాభావికేన ప్రకాశేన ఔష్ణ్యేన వా వియోగో దృష్టః. పూర్వం వాళ్ళు పదాలని ఒత్తి పలికేవారు, కొంచెం నాలికని తిప్పాల్సి వస్తుంది, అలా తిప్పి పలికేవారు. ఆధునిక కాలంలో తిప్పడం మానేశారు, నాలిక తిప్పడం మానేశారు. ఎక్కడైనా తిప్పాలు వస్తే తిప్పరు, అంతే తిప్పరు. దానికి చాలా దృష్టాంతాలు వస్తూ ఉంటాయి, 15వ అధ్యాయం చదువుతారు, నాలుగు తిప్పాల్సిన చోట తిప్పరు. 15వ అధ్యాయం మాత్రం చదువుతారు హడావిడి హడావిడిగా, నాలుగు తిప్పే సందర్భం వస్తుంది, నాకు గుర్తు రావట్లేదు అది, ఆ శ్లోకాలు ఏమి ఇంటూ ఉంటాయి కాబట్టి చదువుతున్నారు. సో కర్తవ్యము అనాలనుకోండి, కర్తవ్యము అంటాడు, అంతే తప్ప వా కింద వా పడేసి ఏదో అంటాడు తప్ప వా కింద యా వేయడు. వా కింద యా వేస్తే ఏమవుతుంది, వ్యా అని నాలుగు తిప్పాల్సి వచ్చింది, పెదవిని నాలుగునే తిప్పాల్సి వస్తుంది. అవునండి, ఇప్పుడు కృత్స్న అనాలనుకోండి, కృత్స్న తకార సకార నకారములు అనండి ఒకసారి, కృత్స్న. కృత్స్న అంటే సర్వము అని అర్థం. కృత్స్నస్య భావ, కృత్స్నస్య భావ అన్నప్పుడు తకార సకార నకారాలకి యా పెట్టాలి ఏమండి. సో అది ఏమవుతుందో తెలుసురా, యా పెట్టడమే కాదు ఆది వృద్ధి వస్తుంది, క్రూలో ఉండే రుకారానికి వృద్ధి వచ్చి అర్ర అవుతుంది, ఆర్ర అవుతుంది అది, ఆ ఆర్ర రేఫ జతగూడుతుంది. అంటే ర త స న యా ఐదు వస్తాయి ఏమండి. నేను పలుకుతాను, ఐదు వచ్చేయో లేదో చూడండి, మీరు జాగ్రత్తగా వినండి. కార్త్స్నియము ఐదు వచ్చాయా, ఏమిటేమిటి వచ్చాయి, కార్త్స్నియము ర త స న యా ఐదు వచ్చాయా, మళ్ళీ వినండి, కార్త్స్నియము అన్నీ ఐదు వచ్చాయా, మీరు అనండి ఐదు వచ్చాయా, అయితే కార్త్స్యము అన్నారనుకోండి నా పోయింది, కార్త్న్యము అన్నారనుకోండి సా పోయింది, రా కొట్టేశారనుకోండి కార్త్న్యము అన్నారనుకోండి రాపోయింది, అలా పోకూడదు. కార్త్స్నియము ఐదు రావాలి. ఉష్ణ, ఉష్ణ ఓకే షాకిందనా రెండే, అవు వృద్ధి అవుతుంది, అవు అవుతుంది, షాకింద నాకి పక్కన యా పెట్టాలి. ఔష్ణ్యము తిప్పారు అలాగా. ఓకే, ఇప్పుడు కాకుత్స్థ అని ఉంటాడు, కాకుత్స్థ అంటే కకుత్స్థ మహారాజు యొక్క వంశంలో పుట్టినవాడు కాకుత్స్థ. ఇప్పుడు మన వాళ్ళు ఏమని పొగుతారు, కాకుస్థ అంటారు, కాకుస్థ కాదు, ముందు త తర్వాత స తర్వాత థ. ఇప్పుడు నేను పలుకుతా చూడండి, కాకుత్స్థ అని పలకాలి, కాకుత్స్థ అని పలకాలి, అని పలకాలి, త స థ. తర్వాత తక్షణం బయలుదేరని అంటారా, తక్షణం బయలుదేరి, తక్షణం అనకూడదు, దాని ముందు తా ఉంటుంది, ఏమనాలి, తత్క్షణం బయలుదేరమనాలి అనండి, తత్క్షణము, తక్షణం అనకండి, తక్షణం. తక్షణం అంటే అర్థం ఏంటో తెలుసిన, చిత్రిక పట్టుట అని అర్థం, చెక్కకి, చెక్కకి చిత్రిక పడదు, తక్ష తక్షకుడు కాదు, తక్ష తక్షకుడు వేరు వల్ల, తక్ష అంటే వడ్రగ్గి, త
తక్ష చేసే పని అనప్రచయ ల్యూట్, వాడు చేసే పని యువరణాకం తక్షణము, తక్ష అనా తక్షణము. తక్షణం అంటే అర్థం ఏంటి, చిత్రిక పట్టుట, చక్కని చిత్రిక పట్టుట. తత్క్షణము తత్క్షణము ఆ క్షణము, ఇవన్నీ కూడా ఉచ్చారణ ఎలా ఉంటుందో చెప్పడానికి చెప్పాను. కాబట్టి అగ్నికి ఉష్ణము ప్రకాశము స్వభావాలు, స్వరూపం స్వరూపం అవి పోవు. అలాగే ఇప్పుడు అలాగే విజ్ఞానంలో, ఇది రేపు మళ్ళీ మళ్ళీ క్లాస్లో దీన్ని సెటిల్ చేద్దాం. విజ్ఞానంలో సుఖము దుఃఖము మొదలైన మాలిన్యం మాలిన్యములు స్వతహాగా ఉన్నాయనుకోండి, ఎలా పోతాయండి, పోవు. కాబట్టి విజ్ఞానమునకు శుద్ధి, అష్టవిధ చారిత్రము, దానివల్ల విజ్ఞానమునకు శుద్ధి అనేటువంటి ప్రసక్తిని పోసగదు అని ఈ రకంగా ఈ విజ్ఞానవాదాన్ని ఎంత గట్టిగా ఖండిస్తున్నారో చూడండి. ఎప్పుడు కూడా విజ్ఞానవాదాన్ని ఖండిస్తారు తప్పితే విజ్ఞానవాదిని ఏమీ అన్నారు. విజ్ఞానవాది వాడు ఆత్మస్వరూపుడు. ఏమంటే విజ్ఞానవాదిని ఖండించారనుకోండి, ఖండించేప్పటికి నాకు నీరసం వస్తుంది, నాకు ఆకలి వేస్తుంది, వాడు విని 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 వాడికే ఆకలి వేస్తుంది, ఇద్దరికి భోజనం పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి దాంట్లో తేడా ఉండదు. ఇటు వచ్చి వాదమే అంగీకారము కాదు. ఇప్పుడు ఈ ద్వైతులు చేసే పనులు చూస్తే మనకి అంగీకారం కాదు, కానీ ద్వైతులు అంగీకారమే, వాళ్ళు కూడా మనతో పాటుగా చక్కెర పొంగలి అవి వాళ్ళు తింటారు, మనము తింటాం, మనం పెట్టే ఆహారం వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు తినే ఆహారం మనం తీసుకుంటాం, దానికి అభ్యంతరం ఏమీ ఉండదు. ఇప్పుడు వ్యక్తి దూషణం ఉండదు, కేవలము తత్వాన్ని నిరూపిస్తారు. మళ్ళీ శుక్రవారం నాడు ఈ విజ్ఞానవాదాన్ని ఒక కొలిక్కి తీసుకొద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య ఆయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.